इधो मोक्कुपड़ बाबू एम काका बाबू इला मोक्कुपड़ पीलू कुर्चुटे अवतल क्या पड़ पील नी मंजे इधो तावल पोकल पंत अला मेकल आकल तिंट कुर्चुटे वे आफीसर निवल्या शर्म गफीसर गाने काका मोदल अंके केके शर्म अना काका शर्म मुद्दा पीलुक नव्तारा नवी एम चाव तिपल मावी आ दृष्टवंत नीका श्रम ले चूँगी इंतकाल इष्ट वबूर्कू कल गड़पार ई रोज नीचना का दर पंच उद्योग अंटे उद्योग ऊड़पता अदे मन का प्रमादम लेदी मन वारी श्री ब्लास्ट ना पेर जगन्नाथ चीफ अकाउंटेंट पे वीर केके शर्म क्लर्क गुड मॉर्निंग सर केके अंटे काय कष्टं चेसेवाणी अनि अर्थं सर दिंचिन तल एत्तकुंडा वंचिन ओळ्ळु लेकुंडा पनि चेस्तुंटानु सर इक मुंदु मीरे चूस्तारुगा चूस्तानु वीर सुब्बाराव गारु नमस्कारं अंडि नमस्कारं ईविड स्टेनो ललित नमस्कारं अंडि आविड सेक्रेटरी सुंदरी नमस्कारं सर ऐ एम ऑलवेज एट योर सर्विस सर मीरु एप्पुडु रम्मंटे अप्पुडे वच्चेस्तानु आहा अक्कर्लेदु पनि उन्नप्पुडे पिलुस्तानु ऑल राइट మీరందరూ నాకు పరిచయం అయ్యారు నేను మీకు పరిచయం అవ్వాలగా నా పేరు శ్రీధర్ సిన్సియర్టీని గౌరవిస్తాను లేజినెస్ ని హేట్ చేస్తాను ఇక నా గురించి ముందు ముందు మీకే తెలుస్తుంది ఆ పనులు చూసుకోండి అచ్చ సినిమా హీరోలా ఉన్నాడు ఆ ఆ లెవెల్ ఉద్యోగంలో ఉంటే నేను అలాగే కనబడతాను నిజమే బాబు గారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆఫీస్ స్టాఫ్ అందర్నీ ఒక ఆత్మీయులా ఇలా ఇంటికి టీకి రమ్మని పిలిచారంటే నిజంగా మీది ఎంత పెద్ద మనసో తెలుస్తూనే ఉంది బాబు జగనాథం గారు మీకు ఇప్పుడు తెలిసిందా సార్ గారు ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణంలోనే నాకు తెలిసిపోయింది వారు ఎంత పెద్ద మనసో అప్పుడే చెప్పాను చదరా కనకరావు నాకు చెప్పలేదండి సరే టిఫిన్ తీసుకోండి ఆ సార్ అతిథుల కోసం మంచి నీళ్లు తెస్తున్న మీ అబ్బాయి గారు మీ ఉన్నత అని మీకు అనిపిస్తుందండి ఇట్లానా బుజ్జి బాబు నువ్వు మీ నాన్నగారు అంతట వాడవాలమ్మా రంగన్న మీ మనవడు మీ అబ్బాయి అంతర వాడ అవుతాట కాకాశర్మ చెప్తున్నాడు ఏంటి వీడు రంగన్న మనవడా మంచి నీళ్లు తెచ్చేటప్పుడు అంటున్నాను పంచేసే బుద్ధులు ఎక్కడ పోతాయని ఇదిగో శర్మ నువ్వు చడామడ కాకాపడ్డ మానేసి ముందు టిఫిన్ కాని అలాగేనండి ఓ ఓ ఇది అమ్మగారు చేతి వంట అనుకుంటాను బ్రహ్మాండమైన రుచితో ఉన్నాయి అమ్మగారు సాక్షాత్తు అన్నపూర్ణ నేను ముందే అనుకున్నాను అప్పుడే చెప్తాను కదరా కరకరా నాకు చెప్పలేదండి पार्टी की अंदर तरफ कृतज्ञता स्ने की कृतज्ञी सर एलागू अम्मगार नमस्कार वार पे अम्मगार ले बैठक सर अंत मर एक्ो चोट वे शर्म प्लीज स्वप्न शांति मेनेजर गारू
పగిలిపోయిన సామాన్లకి ఆవిడ తరపున నే క్షమాపణ చెప్పుకుంటాను. నాన్సెన్స్, నువ్వు క్షమాపణ చెప్పుకోవడం ఏంటి? ఇదిగో 1000 రూపాయస్, టేక్ ఇట్. మరోసారి ఈ బ్యారర్ కనిపిస్తే బాంబు పెట్టి నీ హోటల్ ని బ్లాస్ట్ చేస్తాను. బి కేర్ఫుల్. Yes madam. Come on. అసలు మధ్యలో అడ్డుపడ్డావు గానీ లేదంటేనా ఆ బ్యారర్ గాడి 32 పళ్ళు ఊడగొట్టి నీ చేతిలో పెట్టేదాన్ని. ఆ పైన వాడు కేసు పెట్టేవాడు, మీ నాన్న డబ్బు కట్టేవాడు. అయినా స్వప్న, నిన్ను ఎన్నిసార్లు గడ్డం పుచ్చుకుని బతిమాలాను, అంత కోపం పరికరాదు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటుగా వచ్చే కోపం అంత తొందరగా ఎలా పోతుంది? పోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు 1 2 3 అంటూ 10 వరకు అంకెలు చదివి. అంటే అవతల మనిషిని తిట్టడం మానేసి అంకెలు అక్షరాలు ఎక్కలు చదువుతూ కూర్చోవాలా? 1 2 3 4 అమ్మాయి గారి ముక్కు మీద కోపం మాయమైంది. ఇక బయలుదేరదా? అన్నట్టు నీకు విషయం చెప్పడమే మర్చిపోయాను. ఏంటి? మా డాడీకి నీ గురించి చెప్పేశాను, ఒకసారి నేను చూడాలన్నారు. రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు. మీ డాడీ పేరు చెప్తే ఇప్పుడే కాలు నొక్కుతున్నాయి. రేపు టోటల్ బాడీ బ్రేక్ డాన్స్ టైప్ లో షేక్ అవుతుందేమో. మా డాడీ పులేం కాదు, అంత భయపడిపోవడానికి రేపు ఉదయం 10 గంటలకల్లా నేను కారుకి మేనేజర్ ని పంపిస్తాను. ఓకే, ఆల్ రైట్. అంతా దేవుడి మీద భారం వేసొచ్చేస్తాను. అరే, నేను రోజూ మందు తాగుతుంటే వద్దని చిందులు దొక్కేదానివి, ఇవాళ స్వయంగా నీ చేతులతోనే అందిస్తున్నావు అంటే ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఉంది డాడీ, పితృభక్తి ఉన్న ఏ పిల్లైనా చేసే పనిదే. పితృభక్తి, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు, నన్ను ఇలా దువ్వటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటి, కొత్త కారు ఏమైనా కావాలా? నాకు కార్లు రైళ్లు ఎందుకు డాడీ, మీ అభిమానం ఉంటే అంతే చాలు. చాలు, డైలాగులు చాలు, అసలు విషయానికి రా. మరేం లేదు డాడీ, ఆ వేళ నేను నీకు అబ్బాయి గురించి చెప్పాను గుర్తుందా? అయితే అతన్ని రేపు మన ఇంటికి రమ్మన్నాను. అయితే రేపు అతను వస్తాన్నాడు. అయితే అయితే ఏమిటైతే, రేపు అతనితో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయాలి. చేస్తానమ్మా చేస్తాను, కానీ ఇలా నోటి దగ్గర దింకు నేలపాలు చేయటం ఉందే, తప్పమ్మా తప్పు. నా కోపం వస్తే అలాగే చేస్తాను. రేపు మాత్రం అతన్ని తీసుకురావడానికి మన మేనేజర్ నీలకంఠాన్ని పంపించు అంతే. నీలకంఠాన్ని పంపించాలి. అవును, నీలకంఠం ఊళ్ళో లేనట్టున్నాడే. సరే, అల్లుడి దగ్గర నేనే వెళ్తాను. మిస్టర్ రఘుపతి, నా పేరు శ్రీధ. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అందుకే లక్షణమైన ఉద్యోగం చేస్తున్నాను. ప్రేమించడం ప్రాణి లక్షణం అన్నారు, అందుకే ప్రాణప్రదంగా మీ అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావు సరే, మా అమ్మాయి లాంటి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడానికి నీకున్న అర్హతలు ఏమిటో? అందం ఉంది, చందం ఉంది, అది మీకు కనిపిస్తుంది. మనసుంది, దానికి మీ అమ్మాయి మీద మమత ఉంది. ఆ విషయం మీ అమ్మాయిని అడగండి. ధైర్యం తెగింపు ఉన్నాయి, అది నా మాటలు బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి. ఈ పెళ్లికి నేను ఒప్పుకోనంటే నువ్వేం చేస్తావు? ఏమిటన్నారు? ఒప్పుకోరా? నీ ఒప్పుదల అవసరం లేకుండా లేవ తీసుకుపోతాను, పెళ్లి చేసుకుంటాను. గుడ్ బాయ్. ఆధార కొట్టారా శ్రీధ? ఈ టైప్ లో రిప్లై ఇచ్చావంటే ఫ్లాట్ గా నీ కాళ్ళ మీద పడిపోయి వెంటనే పెళ్లి చేసేస్తాడు వాళ్ళ నాన్న. ఎవరు కావాలి? మీ పేరేనా శ్రీధ? నేను స్వప్న. స్వప్న ఫాదర్ పంపితే వచ్చిన మేనేజర్ అన్నమాట, ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. ఏమిటో బాగా కనిపెట్టేశారే. మరేమిటనుకున్నావో, మనం బ్రహ్మాండమైన జీనియస్. మీ అయ్యగారి అదృష్టం కొద్దీ ఆయన కలుడు కాబోతున్నావు. బయలుదేరదామా? బయలుదేరదాం. నీ ప్రేమ విషయంలో నువ్వు విజయం సాధించగలనని అనుకుంటున్నావా? అవును, నేను అనుకున్న దాంట్లో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. ఆ
పేరు ఏడను ఇంతవరకు నేను ఏమనలేదే పోని ఇప్పుడను నామాల నీలకంఠం నామాల నీలకంఠం బాంది పేరు ముద్దుగా నాని అని ప్రవచ్చు ఇదిగో నాని నీ యజమాని ఎలాంటి మనిషి ఆ బయట వాళ్ళ మీద విసుక్కుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మీద కసురుకుంటూ ఉంటారు తన దగ్గర పని చేసే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు కరుస్తూ ఉంటారు అయినా మా యజమాని గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు అదంత మంచి పద్ధతి కూడా కాదు మాట్లాడనట్టు తెలిస్తే ఉద్యోగం ఊడుతుందని భయమా చూడు నాని ఉద్యోగం పోయింది అనుకో రేపు నేను వాళ్ళ అమ్మాయికి మొగుడినయ్యాక నీకు ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తానని బెదిరిస్తా దాంతో ఆయన పిల్లి పిల్లలాగా నేను చెప్పినట్టు వింటాడు ఏది పిల్లి పిల్లలాగా ఏ పిల్లి పిల్లలాగా అది సరే కోటీశ్వరుడైన మా అయ్యగారికి అల్లుడు కాబోతున్నావు కదా ఇంకా ఈ బోడి ఉద్యోగం దేనికయ్యా తాళి కట్టాక ఆ కొంపలోనే కింగ్లా తష్టిష్టం ఇవ్వచ్చు కదా నాకంత కర్మే ఉంటాయా అసలు ఆయన సొమ్మెవడ కావాలని నాకు అస్తార్జితతో నా పిల్లాన్ని పోషించగలను పెళ్ళయ్యాక ఆయన కొంప కూడా మాకు అక్కర్లేదు మామగారి నుంచి సొమ్మాసించే మనిషి మగవాడే కాదంటాను ఏమంటావు నాని నీ నోటి వెంట గొప్ప మాట విన్నాను బాబు అయ్యో అయ్యో భలే పడిపోయా నువ్వు రండి ఏటో నాని ఇల్లు మంచి హడావుడిగానే ఉంది వ్యాపారంలో మీ బాస్ బాగా నొక్కుతున్నాడు అనమాట ఆయన్నే పిలుస్తాను కనుక్కోండి హలో శ్రీధర్ హలో ఎంతసేపు ఇందులో వచ్చి ఇప్పుడే వచ్చాను మీ నాన్నగారిని పిలుస్తానని మీ మేనేజర్ వెళ్ళాడు ఇప్పుడే నాకు కాస్త వణుకులాంటి స్టార్ట్ అయింది డోంట్ బి సిల్లీ పద మా డాడీ దగ్గరికి వెళ్దాం అరే కమ్ ఆన్ యా వదరు డాడీ నిన్ను కలవడానికి శ్రీధర్ వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాని ఏటో గెటప్ మార్చేసి నోట్లో పైప్ పెట్టి పోజ్ కొడుతున్నావా నీకు అన్ని చూడలే మీ బాస్ చూస్తే కోపడతాడు ఆయన మా డాడీ ఊరిక నువ్వు కూడా జోక్ చేద్దావనా మిస్టర్ శ్రీధర్ నేను స్వప్న డాడీని అయితే మరి నాని అని మేనేజర్ అని మీరు నేనెవరో తెలియకుండా నువ్వెవరో తెలుసుకుందామని అలా నటించాను అదే సార్ 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 మీరెవరని తెలియక ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ పెళ్ళయ్యాక నువ్వు చెప్పిన విధ వరకు ఉద్యోగాలు ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తావా ఎందుకు వదిలేస్తాను చస్తే వదలండి పెళ్లి కొట్టుకోకపోతే అమ్మాయిని లేవదీసుకోవడమా అదే కాదండి మీరు కాదంటే మీ కాళ్ళ మీద పడి దీనంగా బతిమాలుకుంటానండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళ పెరగాడు అనమాట అసలేమిటండి మీరిద్దరు మాట్లాడుకునేది నాకు ముక్క కూడా అర్థం కావడం లేదు నీకెందుకమ్మా అర్థం కావడం అబ్బాయినా పూర్తిగా అర్థమయ్యాడు అర్థమైందా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను ఎలాంటి అల్లుడు కావాలనుకున్నాను అలాంటి అల్లుడే దొరికాడు ఐఎమ్ వెరీ హ్యాపీ టిఫిన్ చేస్తానండి తొందర మీకు కాదయ్యా ఉండాల్సింది మాకు త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తాను అలా ఉండిపోయావేమిటయ్యా ఇదిగో అమ్మాయి అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు నాలుగు వడ్డించు చాలు 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 హాయ్
Hi, Swapna. Hello. How are you? Fine. Meet my husband, Mr. Sridhar. Hello. Hello. Have a drink? No, thanks. What, Swapna? మీ వారిని డ్రింక్ తీసుకోవద్దని ఆర్డర్ చేసావా ఏమిటి? డ్రింక్ ముట్టుకుంటే తనని ముట్టుకోవద్దు అని ఉంటుంది. చెబితే వినే మూడ్లో ఎవరూ కనిపించలేదు. అయినా ఎందుకు అలాంటి పార్టీలు నాకు అలవాట్లేదు. అక్కడ వాతావరణం నాకు నచ్చను లేదు. అయితే మాత్రం 10 మందిలోనూ మీరు అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించక్కర్లేదా? మీ ఆయన హఠాత్తుగా పారిపోయాడు ఏమిటని అందరూ అంటుంటే నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా? కాస్త కల్చర్ ఉండాలండి. పరాయి వాళ్ళ పెళ్లాలతో డాన్స్ చేసే కల్చర్ నాకు లేదు. ఆ కల్చర్ నాకు అవసరం లేదు కూడా. అంటే నేను అక్కడ డాన్స్ చేయడం సరదాగా గడపడం మీకు నచ్చలేదు, అందుకేగా ఎత్తి పొడుపులు? ప్లీజ్ స్వప్న, నన్ను విసిగించుకో. అలాంటి పార్టీలకు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు, నన్ను మాత్రం నమ్మని బలవంతం చేయదు. అయ్యగారికి బాగా కోపం వచ్చేసినట్టుంది నా మాటలకి. నేను తలకైతే ఎలాగమ్మా మరి చిన్నపిల్లలాగా? నా మీద కోపం ఉంటే నన్ను పనిష్ చేయండి పోనీ. ఏం చేయమంట? ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఫోటో అక్కడి నుంచి తీసే. ఎందుకమ్మ గారు? ఈ పెయింటింగ్ అక్కడ పెడితే చాలా బాగుంటుంది, ఫోటో లోపల పెట్టచ్చు. అమ్మాయి గారు, అది శ్రీధర్ బాబు గారి అమ్మా నాన్నల ఫోటో, అక్కడి నుంచి తీస్తే తప్పుగా ఉంటుందేమో. ఏరా, అది ఎవరి ఫోటోనో అది అక్కడి నుంచి తీసేస్తే తప్పుగా ఉంటుందో మంచిగా ఉంటుందో నువ్వు నాకు చెప్తావా? ముందు అక్కడి నుంచి తీసే. అది కాదు అమ్మాయి గారు. నోర్మై, నువ్వు తీయలేకపోతే నేను తీయలేను అనుకున్నావా? పోయిన వాళ్ళని మనసులో గుర్తు పెట్టుకుంటే చాలు, గోళకు వేలాడదీసి పూజలు చేయనక్కర్లేదు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయంటాను. చేతులెత్తి దండం పెట్టవలసిన పెద్దవాళ్ల ఫోటోల్ని చేజేతులా విసిరేసిన నీకు గర్వంతో ఒళ్ళుపై తిరగడం లేదంటాను. ఎంత ఐశ్వర్యులు ఇంట్లో పుట్టినా ఇంత తలపగరు పనికిరాదు. ఆపండి మీరు, నోటుకొచ్చినట్టు అంత మాటలు అనేసి తప్పు నేనేం చేశాను?
ఇంటిని కాస్త అందంగా ఉంచాలని ఆ ఫోటోని తీసి కింద పారేసినంత మాత్రాన నేను క్షమించాలి తప్పేదో చేసినట్టు అలా మాట్లాడతారేంటి అంటే నువ్వు చేసింది తప్పు కాదంటావా అది మీకు తప్పుగా అనిపిస్తుందేమో గాని నేను మాత్రం తప్పని అనుకోను తప్పు నీది కాదు నీ గురించి ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం నాదే తప్పు నిన్నని ప్రయోజనమే ఉంది పదండిరా పోయినానికి ఎడదాం పదండి పదరా శ్రీధర్ భోజనానికి వెళ్దాం లేదురా నువ్వు వెళ్ళి భోంచి నాకు జ్వరంగా ఉంది లీవ్ అప్లై చేసి ఇంటికి వెళ్ళు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టు అరగొకపోవడం ఏమిటి ఏమైంది అలా ఉన్నారు ఏమైతే నీకెందుకు ఈ రోజు నీకు ఆనందంగా గడిచిపోయిందిగా అలాంటి మాటలకు బదులు ఏమైందో చెప్పదుగా చెబితే నీకు వినే ఓపిక లేదేమోనని చెప్పలేదు నాకు జ్వరంగా ఉంది ఇంటి దగ్గర నువ్వు ఉంటావని నేను త్వరగా వచ్చాను కానీ నేను లేను అందుకని మీకు కోపం వచ్చింది అంతేగా అయినా నీకు ఇవాళ జ్వరం వస్తుందని నాకేం తెలుసు ఇంటి దగ్గర ఉంటే తెలిసేది తెలుసుంటే అలాగే ఉండేదాన్ని కట్టుకున్న వాడి గురించి నీకు ఆలోచనే ఉంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండేదానివి నీకు నాకంటే పార్టీలు స్నేహితురాళ్ళు సరదాలు ఎక్కువ అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళడం మీకు తప్పనిపించవచ్చు ఎందుకంటే మీకు స్నేహం గురించి తెలియదు గనక నాకు స్నేహం గురించి తెలియదన్న నీకు ప్రేమ గురించి భర్త గురించి ఏం తెలుసు మేడం టిక్కీలో పెట్టమంటారా అక్కర్లేదు బ్యాక్ సీట్ లో అలాగే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ శ్రీధరు నేను ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇదే కలవటం చాలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎవరు మీరు అరే నువ్వు సూపర్ మార్కెట్ లో పనిచేసే వర్కర్వి కదా అవునండి ఏమిటి ఇలా తయారయ్యావు ఏదైనా కావాలంటే గుమ్మం దగ్గర నుంచొని పిలిచి అడగాలి గాని కుటుంబ సమేతంగా వచ్చి సోఫాలో తిష్టవేశావేమిటి అది కాదండి చూడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలయ్యా సామాన్లు మోసి టిప్స్ అందుకునేవాడివి ఇలా పెళ్లిళ్ళలోకి జరబడి ఏమిటా మాటలు అతను ఎవరు అనుకున్నావు నా చిన్ననాటి స్నేహితుడు మై గాడ్ మీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట అవునులేండి మీకు ఇంతకంటే గొప్ప స్నేహితులు ఎవరుంటారు సారీరా సుబ్బారావు ఆవిడ మాటలు పట్టించుకోకు తనంతా తలతిక్క వ్యవహారం దాందే ఉందిలేరా మేమెవరో తెలియదు కదా అంచేతే అలా మాట్లాడింది కూర్చోండి తీసుకురా శ్రీధర్ ఆగు వద్దురా వద్దు మా దాన్ని మమ్మల్ని పోని ఇప్పుడు నువ్వు మాతో వస్తే నీ భార్య మమ్మల్ని చెప్పిస్తుంది రా అంత డబ్బు పెట్టుకున్న బొమ్మని ఏ దిక్కుమాలి వెధవో పగలగొడితే చూస్తూ ఊరుకోనా స్వప్న ఆ పనిచేసింది ఒక పసివాడు
అమ్మవ కావాల్సిన ఆడదాని వయ్యండి అంత రాక్షసంగా దండిస్తావా వాడే నీ కొడుకైతే అర్థం లేకుండా మాట్లాడకండి ఎవరో పనికిరాని వెధవని నా కొడుకైతే అంటూ మాట్లాడతారేమిటి ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడం తెలియదు పసిపిల్లల్ని ప్రేమించడం తెలియదు నువ్వు నేను గౌరవించాలన్నా ప్రేమించాలన్నా అవతల వాళ్ళకి అర్హత ఉండాలండి అయినా కుక్కని గుమ్మం దగ్గరే ఉంచాలి చెప్పుల్ని కడప దగ్గరే ఉంచాలి అంతేగాని స్వప్న నా స్నేహితురని చెప్తున్నా నువ్వు వాళ్ళని కుక్కలని చెప్పులని హీనంగా మాట్లాడుతున్నావంటే నువ్వు నాకిచ్చే విలువ కూడా అంతేనంటావా జరిగిందని బట్టి అంతే అనవలసి వస్తుంది స్వప్న నా కన్న కూతురు మీద చేయి చేసుకుంటావా ఎంత గుండె ధైర్యం నీకు నా సహనాన్ని తెగే వరకు లాగింది మీ కూతురు తట్టుకోలేక కొట్టాల్సి వచ్చింది నార్మలీ గారాబంగా బంగారంగా పెంచుకున్న నా బిడ్డని నేల మీద నడవకుండా చూసుకున్న నా బిడ్డను కొడతావా అసలు నీలాంటి వాడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేయటం నాదే తప్పు గోరంతలు కొండతలు చేసి మాట్లాడకండి ఆలు మగలన్నాక గొడవలు సహజం మీలాంటి మధ్యతరగతి కుటుంబాలు అవి సహజమే కావచ్చు కానీ నా కూతుర్ని పెంచిన అంతస్తులు అవి సహజం కావు అంత దూరం వచ్చాక ఆడది భరించి బతకాల్సిన అవసరం లేదు నా కూతురు ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు తీసుకువెళ్ళిపోతున్నా ఎక్కడికి తీసుకెళ్తా ఎప్పటికైనా భార్య భర్త దగ్గరికి రావాలి ఆ భార్య భర్త అనే బంధం తెగిపోతే ఇంకా రావాల్సిన అవసరం ఏముంది నువ్వు కొడితే దెబ్బలు తింటూ బానిసగా బతికే కర్మ నా కూతురుకేం లేదు నీకు విడాకులిప్పించి నెత్తిన పెట్టి చూసుకునే మరో మనిషిని చూసి కట్టబెడతాను రా స్వప్న ఆగండి మీరు తొందరపడి తీసుకునే నిర్ణయానికి మీ కూతురు జీవితం బలవుతుంది స్వప్న కాస్త నువ్వైనా ఆలోచించు మన మధ్యనున్న బంధం అంత తేలిగ్గా తెంచుకునేదంట తను చెప్పక్కర్లేదు నేను చెప్తాను నీలాంటి వాడితో కాపురం చేసే కంటే ఆ బంధం కష్టమైనా సరే తెంచుకోవడం మంచిది మళ్ళీ మనం కోర్టులో కలుద్దాం రామ్మ దంపతులైన చెరుకూరి శ్రీధర్ శ్రీమతి స్వప్నలు విడాకులు కోరడం వలన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడం అయినది రాత్రంతా నిద్రపోలేదా ఆగండి ఆగండి చెప్తుంటే అనిపిస్తారండి ఆగండి 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 మీకా చెప్పేది మాకు అవతల టైం అవుతుంది మమ్మల్ని ఎల్లీరా బాబు రోజు పొద్దునే ప్రోగ్రాం ఉంటుంది అది అయ్యే వరకు మీరందరూ ఆగి తీయాల్సిందే అమ్మయ్యా మరి తిట్టి ముగ్గేట అయిపోయిందిరా అమ్మా త్రివేణమ్మా ఆఫీసుకు లేటైతే ఆఫీసర్ తిడతాడమ్మా అయితే ఆఫీసు మానేయండి అంతేగాని మేము వేసే ముగ్గు అయ్యే వరకు ఎవ్వరూ అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఎట్టగను వాపెత్తే మా కూరగాయల వ్యాపారం ఎట్టగతలే త్రివేణమ్మా వారానికి ఒక రోజు అయితే పర్వాలేదు రోజు ఇలా అయితే ఎలాగమ్మా సరే ముగ్గేట అయిపోయింది కదరా దేవుడు దేవల్ల బయట పడ్డాం పదండి ముగ్గు తొక్కకుండా అక్కడి అటు అటు మెల్లగా మెల్లగా తొక్కకండి ఒరే చిట్టి చిన్ని మీరు ఒక గంట తర్వాత రండి ఈ లోపల నేను ఇంట్లో పనులన్నీ చేసేస్తాను ఆ తర్వాత ఆడుకుందాం నువ్వు ఇంకా ఆఫీస్కి తయారవలేదా నేను ఎప్పుడో రెడీ అమ్మా నీ ముగ్గుల కార్యక్రమం వల్ల ఈ వీధే ఇంకా తయారు కాలేదు పెళ్లి వయసు వచ్చింది ఇంకా ఈ అల్లరేమిటమ్మా అది కాదు నాన్న అందంగా ముగ్గులేసే అమ్మాయికి అందమైన మొగుడు దొరుకుతాడట ఆహా అందుక ఇంత కష్టపడి ముగ్గులేసేది ఓ నాన్న అలాగే నాన్న త్రివేణమ్మా పూలు ఏమిటే కనకం ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు మా ఊరేళ్ళు వచ్చానమ్మా అరే కనకంబరలా ఇవి నేను తీసుకుంటాను ఈ పక్క ఇది డాక్టర్ గారు కోడలు తెమ్మంది ఆవిడ కోసం తీసుకొచ్చాను పర్లేదమ్మా మీరు తీసుకోండి ఆవిడకి నేను ఏదో చెప్పుకుంటాలే ఎవరికో సొంతం కావాల్సినవి నాకెందుకే పరాయి వాళ్ళకి చెందింది ఏదైనా సరే నేను ముట్టుకోను సర్లే ఈ మల్లెపూలు ఇవ్వు అట్టాగేనమ్మా అయ్యా
మూసుకుపోయి జోరుగా మనుషుల మీద పోయిచ్చేటవేనా? ముందు వెనక చూసుకోనక్కర్లేదు? నేను చెప్పేది వినండి. ఏం వినక్కర్లేదు? మీలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడమే తప్పు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించాలి. పదండి. త్రివేణక్క, పాపం ఆయనే వనకే, తప్పంతా నాదే. నేనే కారు కడ్డ వచ్చాను. చూడండి, నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం చాలా పొరపాటు. తప్పు ఎవరిదని తెలుసుకుని వాదించాలి తప్ప ఊరికే నోరు జారకూడదు. అర్థమైందా? వాట్ ఇస్ దిస్? ఫైల్ కనిపించడం లేదని ఒక్క మాట సరిపోయిందా? చెప్పండి. నిన్న మీరు ఇంటికి తీసుకెళ్లిన ఫైల్స్ తో పాటు ఈ ఫైల్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్. ఇచ్చినట్లుగా గుర్తు తప్ప ఇచ్చారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. పెద్దవాళ్ళు, బాధ్యత కలిగిన వారు, ముఖ్యమైన ఫైల్స్ విషయంలో మీరేంత అశ్రద్ధగా ఉంటే ఇక్కడ ఆఫీస్ పనులు సవ్యంగా ఎలా సాగుతాయి? మీరు అడుగుతున్న ఫైల్ ఇదేనా? ఈ ఫైల్ నీ చేతికి ఎలా వచ్చింది? ఇందాక మీరు పారేసుకుంటే నాకు దొరికింది. అంటే ఈ ఫైల్ నేనే పారేసుకున్నాను అన్నమాట? అవును. ఫైల్ పోయినందుకు మీరు ఆ పెద్ద ఆయన నానా మాటలు అంటున్నారు. గుర్తుందా? నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడడం చాలా పొరపాటు అన్నారు. తప్పు ఎవరిదని తెలుసుకుని మాట్లాడాలే తప్ప ఊరికి నేను నోరు జారకూడదన్నారు. ఆ పద్ధతి మీరు కూడా అవలంబిస్తే బాగుంటుంది. అమ్మా త్రివేణి. ఆ అమ్మాయి మీకు తెలుసా? నా కూతురే బాబు. మీ కూతురా? అవును సార్, తల్లి లేని పిల్ల. కాస్త గారాబంగా పెంచాను, తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. ఆమె చెప్పిన మాటల్లో తప్పే ఉందండి. తొందరపడి మాట్లాడిన నాకు సరిగ్గానే బుద్ధి చెప్పింది. మీ కాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అదృష్టం దాందో దానికి కాబోయే వారిదో చెప్పలేను, కానీ దానికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. శుభలేఖలు ప్రింట్ కాగానే స్వయంగా అందజేస్తాను, మీరు తప్పకుండా రావాలి. అలాగే షో. బై ద వే, నేను మిమ్మల్ని అన్న మాటలకు మన్నించండి. ఎంత మాట బాబు, వస్తాను. పాపా ఫోటో స్టూడియో ప్రొప్రైటర్ ఏ పాపారావు, నేనే. ఏమయ్యా పంతులు, ముహూర్తం అది పకడ్బందీగా పెట్టావా? చూడు, కొత్త ఊళ్ళో కొత్త స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఏమైనా తేడా వచ్చిందో? నిన్ను చంపేసి నీ పీనుగుని ఫోటో తీసి దానికి దండేసి నీ ఇంట్లోనే వేలాడదీస్తాను. అమ్మమ్మ, అంత మాట ఎందుకండి? అర నిమిషంలో అత్యద్భుతమైన ముహూర్తం ఉంది. రిబ్బన్ కటింగ్ చేసి చేయొచ్చు. ఎంతకీ కటింగ్ చేసే పెద్దలు ఎవరండి? ఎవరో పెద్దలుంది పంతులు గారు, తన కటింగ్ ఏదో తానే చేసుకుంటారు. మా గురుగారు మంచైనా చెడైనా ఆయనదే బాధ్యత. గురుగారు మంచి అయితే సరే అనుకోండి, చెడు అయితే ఈ స్టూడియో నా రాసిచ్చేయకూడదు. నీ నోటికి పక్షపాతం వచ్చి నీ నోరు పడిపోను. ఓ పక్క స్టూడియో ఓపెనింగ్ ఇంకా జరగలేదు, అప్పుడే చెడు తిరగటము, నీకు రాసిచ్చేయటమునా? అయ్యా, అరవడాలు అవి ఆపు చేసి కత్తిరి తీసుకుని నేను మంత్రం వల్లిస్తుండగా తమ మమ అనుకుంటూ కటింగ్ చేసేసేయండి. మీరు ఇబ్బంది కంటే ఫోటో తీస్తాను. నేను రెడీ. రెడీ, 1 2 3. ఎరా బుజ్జి, ఎలా ఉంది మన స్టూడియో ఓపెనింగ్ సెటప్ అంతా? ఓకేనా? అంత బాగుంది గురు గారు. ఫోటో నొక్కడానికి మీరున్నారు, కాఫీ తీసుకొచ్చి డబ్బులు తీసుకోవడానికి నేనున్నాను, ఇక స్టూడియో క్లీన్ చేసిన మనిషి కావాలి. పెడదాం రా, బోనీ ఫోటో తీసి బోనీ బేరం తగిలిన తర్వాత పెడదాం. ఎవరు బాబు లోపల? తగిలింది బోనీ బేరం, నొక్కేస్తా ఫోటో. అయితే పంపిస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. గురుగారు పంపించమంటారా? పంపు, కెమెరా రెడీ. ఏమిటి, శుభమా అంటూ బోని ఫోటో తీద్దామంటే ఈవిడి గారు వచ్చిందేమిటి? ఫోటో తీసే అబ్బాయి నువ్వేనా బాబు? నేనే. బాబు, నాకు పెద్ద చక్కటి ఫోటో తీయాలి. బామ్మగారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? దానవాయిపేటలో.
శివాలయం వారి వీధి నాలుగో ఇల్లు. నేను రేపు పొద్దునే మీ ఇంటికి వచ్చి ఫ్రీగా ఫోటో తీసి పెడతానమ్మా, ప్రస్తుతానికి వెళ్ళండి. అదేమిటి బాబు, నేనెంతో ఆశపడి ఫోటో తీసుకుందామని వచ్చాను. నా కెమెరా కొంచెం రిపేర్ లో పడిందమ్మా, క్లిక్ అంటలేదు. సరే రేపు తప్పకుండా వచ్చి తీయాలి సుమి. అయ్యో తెల్లారుజామునే వచ్చేస్తాను. ఎదురు చూస్తుంటాను. పదండి, తప్పకుండా రావాలి బాబు. పదండి. అమ్మయ్యా, కొంప మునిగిపోయేది. నమస్తే మేడం. ఓ నువ్వా త్రివేణి, రామారా. ఏమిటి విశేషం? చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు. విశేషమే మేడం, మీ స్కూల్లో సంగీతం నేర్చుకున్న ఈ ఎల్లర్ త్రివేణి అతి త్వరలో జైలు పాలు కాబోతుంది. ఏమిటి, జైలు పాలు కాబోడమా? అదే మేడం, పెళ్ళి అంటే ఆడదానికి జైలు లాంటిది కదా. ఓ నీ పెళ్ళా, చాలా సంతోషం అమ్మా. మీరు తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను. నేను వస్తానండి. మంచిదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంతుందండి? ఇంకా 10 నిమిషాలు ఉంది సార్. అన్నట్టు కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ ఏమైనా? నాకేం అక్కర్లేదు, ముందు వెళ్ళి మిగతా వాళ్ళకి మర్యాద చేయండి. బావగారు ఏమిటండి? ఒక్క నిమిషం ఇలాగండి. ఏమిటి బావగారు? అదే బావగారు, ముహూర్తం దగ్గర పడింది. ఆ రోజు మనం అనుకున్న 50,000కి 30,000 ఇచ్చారు, మిగిలిన 20,000 ఇప్పించేస్తే. 50 అనుకోవటం ఏమిటండి? ఆ రోజే చెప్పానుగా 30 కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని. మీరు ఒప్పుకున్నారుగా. అప్పటికి ఇవ్వలేరు అనుకున్నాను, పోనీ పెళ్లి రోజుకైనా సర్దకపోతారని సరే అన్నాను. అదేం మాట అండి, 30 కంటే ఎక్కువ ఇచ్చుకునే శక్తి లేదని అప్పుడే చెప్పానుగా, మళ్ళీ ఇప్పుడు ఇదేం మాట అండి? అదంతా నాకు అనవసరం. ఆ 20,000 ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఒరే అమ్మాయి, అదే పదం ఇస్తామన్న డబ్బు ఆకర్షణలో లేదు అనేస్తే నోరు మూసుకుని ఈ పెళ్లి జరగనిచ్చేస్తామనుకుంటున్నాడు జగన్నాథం. పదే పదం అలా అన్యాయంగా మాట్లాడి నా బిడ్డ బ్రతుకు అల్లరి పాలు చేయకండి. అనుకున్న 30,000 మీకు ఇచ్చాను, ఇప్పుడు మరో 20 కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను? నువ్వు ఎక్కడి నుంచి తేగలవో నేను చెప్పాలంటావా? అర్థం లేకుండా మాట్లాడు. అది కాదు బావగారు, బావగారు అని వరుసకెళ్ళి బ్రతిమారితే కరిగిపోయి సరే అంటానన్నా? ఒరే అబ్బాయి, పదే పదం చిజి, ఇలాంటి చిన్న సంబంధాలు కూడా మందిర బుద్ధి తక్కువ. బావగారు, నా బిడ్డ ప్రతికి అన్యాయం చేయకండి. చిజి వెళ్ళవయ్యా. మా పరువు తీయకండి. బావగారు నా మాట వినండి. బావగారు ఒక్క మాట. చూశారా ఈ అన్యాయం? ఆఖరి నిమిషంలో డబ్బు కోసం అబద్ధం ఆడి ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేసిపోతున్నారు. బాధపడకండి, మీతో కొద్దిగా మాట్లాడాలి. ఒక్కసారి రండి రండి. ఏ మనసు ఏ మనిషితో ముడిపడుతుందో ఎవరికీ తెలీదు. నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళో తాళికట్టాను. ఈ పెళ్ళి నీకు అభ్యంతరం కాదుగా? దిక్కులేని ఓ భక్తురాల దగ్గరికి దేవుడు హఠాత్తుగా వచ్చి వరమిస్తే అది నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అండి త్రివేణి. అవునండి, 10 మందిలోనూ పేటల మీద పెళ్లి చెడిపోయి చావటం తప్ప వేరే దారులేని నన్ను పెద్ద మనసుతో చేరదీసి తాళి కట్టి మీదాన్ని చేసుకున్నారు. ఒక పేదింటి ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి త్రివేణి.
బుజ్జీ అర్జెంట్ గా కాస్త సలక్షణమైన బోని ఫోటో నొక్కాలరా లేకపోతే అన్నీ ఇలా రాంగ్ కేసులు వచ్చేట్టున్నాయి దండాలి బాబు గారు ఏంటలే పేరు పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా దీన్ని బోని చేసామంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది కొట్టు దొడిసే పిల్లండి మనకు అవసరమని నేనే రమ్మన్నాను పిల్ల ఒక్కటి ఇస్తావా ఇది తెలుగు పని మనిషి కాదా నేను అడిగింది ఏమిటి ఇది ఇచ్చింది ఏమిటి చాలా బాబు ఇంకోటి ఇమ్మంటారా నేను అడిగింది చెంపదెబ్బ కాదండి ఒక్క పోజ్ ఇస్తే కెమెరాతో తీస్తా ఏంటి నా ఫోటో తీస్తారా మరి ముందే చెప్పరే తీసేవాళ్ళు ఉంటే తీసుకుంటాను నాకేటి పదండి అది పడే ముందు పద ఎంతకు నుంచునే కూర్చునే నుంచునే అదే నాకు ఇష్టం రెడీ రెడీ కదలద్దు సరిగ్గా నుంచోవాలి మర్చిపోయా నీ పేరేంటి సుబ్బలక్ష్మి అండి అందరు నన్ను సుబ్బు అంటారండి సుబ్బు నువ్వే సబ్బు వాడతావో గానీ అద్భుతంగా ఉంది నీ కలర్ నీ కలర్ అదిరిపోయేట్టు వస్తుంది నీ ఫోటో నొక్కేస్తున్నా ఈ స్మైల్ వన్ టూ త్రీ అదే మన స్పెషాలిటీ ఒకే ఒక్క నిమిషం ఏటో బాబు నా మటుకు నాకు గంట సేపు తీంచుకుంటే గానీ తీయించుకున్నట్టు ఉండదు అయితే నా కెమెరా పనికిరాదు నీకు స్పెషల్ కెమెరా తెప్పించాలి పద పద అయితే గురుగారు రేపు నుంచి పనులకు వచ్చి చెప్పనా అది లేకపోతే మనకు అసలు పని ఉంటుందిరా సుబ్బు ఇవాళ నుంచి నువ్వు మా స్టూడియోకి చీఫ్ క్లీనర్ నీ జీతం నెలకి 100 సరేనా అట్టగే బాబు మళ్ళెప్పుడు వస్తా తెప్పందలాడి వస్తా సుబ్బు సుబ్బు యాండి యాండి అవతల ఏడు కొండల స్వామి కూడా నిద్ర లేచిపోయాడు తామరి ఇంకా బద్ధకానికి విడాకులు ఇచ్చినట్టు లేదే ఈ బద్ధకాన్ని ఒక ముద్దుతో కొట్టావంటే ఎగిరిపోతుంది సర్లేండి తొందరగా కాఫీ తాగి స్నానం కానివ్వండి ఆ పచారి షాప్ నుండి కావాల్సిన సామాన్లన్నీ పరిమిస్తూ తెప్పించేశాను మీరు వెళ్ళేటప్పుడు అకౌంట్ చూసి డబ్బులు ఇచ్చేయండి ఇదిగో మీ బట్టలు త్వరగా స్నానం చేసి తయారవ్వండి బూట్లు కాస్త నీట్ గా ఉంచుకోవాలని తెలిసిపోతే ఎలాగండి త్రివేణి నీకెందుకు పనులని పని వాళ్ళకి చెప్పచ్చుగా పని వాళ్ళు ఉండేది ఇంటి పనులు చూడడానికి ఇంటైన పనులు ఇల్లాలే చూడాలి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తారుగా హలో డార్లింగ్ అమ్మగారు అమ్మగారు ఏమిటే ఏం జరిగింది ఫోన్ మోగుతుంటే తీశానండి అందులోంచి ఏ చప్పుళ్ళు వినిపిస్తున్నాయండి చప్పుళ్ళు ఏమిటి సరే వెళ్ళు నేను చూస్తాను హలో ఎవరు ఏమిటి ఇచ్చిన ముద్దులకు రిప్లై ఇవ్వకుండా ఎవరిని అడుగుతామేంటి రిప్లై ముద్దులు కావాలా అయితే పని మనిషి మంగమ్మని పిలిచి ఇప్పించినా పని మనిషి మంగమ్మ అవును ఫోన్ తీసింది అదే మీరు ముద్దులిచ్చింది దానికే మై గాడ్ ఇప్పుడు నేను ఇంటికి వస్తే అది మీద పడి ముద్దులు ఇచ్చేది కదా భయం ఏమీ లేదులేండి అవి ఏమిటో ఆమెకి ఏం అర్థం కాలేదు అయినా ఆఫీస్ లో పని చూసుకోకుండా ఈ ఫోన్ ఏంటి
పైగా ఫోన్ ఎవరు తీసారో అది తెలుసుకోకుండా ఈ ముద్దులు ఏంటి అక్షంత్రేడు ఆపు మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తున్నాను లంచ్ పేరుతో ఇంటికి వచ్చి అల్లరి చేద్దామనా అదేం కుదరదు ఆఫీస్ క్యారియర్ పంపిస్తానో బుద్ధిగా ఫోన్ చేసి మీ పని చూసుకోండి అది కాదు నేను చెప్పేది ఏం చెప్పక్కర్లేదు నేను వెళ్ళి క్యారియర్ సర్దాలి ఉంటా అయ్యగారు క్యారియర్ టైం అయింది వడ్డించమంటారా ఇంకా ఆలస్యం ఉందంటారా వడ్డించిన మాట అలా ఉంచు రే కనకరా నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేవాడినండి ఇప్పుడు మానేసావా మళ్ళీ ప్రారంభించు చిత్తం ఎప్పుడు చెప్పమంటారు ఏం చెప్పమంటారు ఎవరితో చెప్పమంటారు చెప్తాను క్యారేజ్ ఆఫీస్ కు ఆలస్యంగా తెచ్చినట్టుగా అమ్మగారికి అబద్ధం చెప్పాలి అలాగేనండి అలా చెబితే అమ్మగారు నా పని పెట్టేస్తారండి చెప్పకపోతే ఆఫీసులో నీ పని నే పడతాను బాబాయ్ మీరు నన్ను మరీ ఇరకాటంలో పెట్టడం బాగాలేదండి ఇప్పుడు బాగుంటుంది దర్జాగా వెళ్ళి అమ్మగారికి అబద్ధం చెప్పి నీకేదైనా ప్రమాదం జరిగిందనుకో నే చూసుకుంటావా అలాగేనండి మీరు మరీ అంతగా చెప్తున్నారు కదండి చెప్తామండి వెరీ గుడ్ అన్ని చిరిపి ముద్దులే మధ్యాహ్నం అమ్మగారి చేత ముద్దలు తినిపించుకోవడానికి పెడుతున్నట్టున్నారు అదేమిటండి హఠాత్తుగా ఎలా వచ్చారు ఆఫీస్ క్యారియర్ పంపానుగా పంపావు ముఖం చూస్తే తెలియటం లేదటమ్మాయి శుభ్రంగా భోంచేస్తే వచ్చి ఉంటాడు అవునవును చేశాను శుభ్రంగా చేశాను మరి ఇంటికి ఎందుకు వచ్చారు ఏముందమ్మాయి ఏ కాగితం ఫైల్ మర్చిపోయింది ఫైల్ 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 మర్చిపోయాను ఫైల్ మర్చిపోయాను కర్మ కర్మ ఇలా మహిళా మండలి మీటింగ్లు ఉంటాయని తెలుసుంటే అసలు రాకపోతున్నా దొరికింది దొరికింది ఈ ఫైలేనండి ఈ ఫైలే వస్తానండి వస్తాను మంచి నీళ్ళు ఇవ్వనా అండి ఏమీ అక్కర్లేదు కడుపు నిండుగా ఉంది ఇక మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి కడుపు నిండుగా ఉంది హాయ్ ఏంటి వెళ్ళా క్యారియర్ తెచ్చి అనవడించు అన్న వడ్డించాలా అదేమిట్రా ఆటో మనం పేల్చాలంటే అడుగుతున్నావు వెళ్ళి క్యారేజ్ పెట్టరా క్యారియర్ అయితే ఉంది కానండి అందులో భోజనం లేదండి ఏమిట్రా నువ్వు అనేది తమరు అలా ఇంటికి వెళ్తున్నారు కదా భోంచేస్తారని నేను భోంచేస్తానండి అయ్యా అందులో మామిడికాయ పప్పు ఉందండి ఓహో నన్ను పస్తు పెట్టి పప్పు బాగుందని పొగుడుతున్నావా పోతలకి ఊరుకోండే ఏమిటి గురుడు దారిలో పడ్డేటేనా పడక ఎక్కడిపోతాడే నా గురిలో ఏ గురుడైనా పడక తప్పదు ఏమిటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు నువ్వే చూస్తావుగా ఈ బాణంతో కొడుతున్నాను అప్పుడు చూడు ఏమిటి సార్ వాళ్ళంత కోపంగా ఉన్నారు నా కోపం నా ఇష్టం ఏం లేదు రేపు ఆదివారం రాత్రికి రాత్రికి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి మీరే చదువుకోండి ఇప్పుడు కాదు ఆఫీస్ అయిపోయాక వస్తాను అయితే పాప మధ్యాహ్నం అబ్బాయి గారి పని పస్తానన్నమాట ఎందుకనవుతున్నా అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయటకు గెంటాలనిపించింది పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి చేశారా అని అడుగుతుందా దాన్ని తాగలయ్యాను ఆవిడ తిడతారు కానీ మీరు కూడా చేసేసానని చెప్పారుగా అనక వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్ర నడవాల సర్లేండి మహాన్ భావ జరిగింది ఏదో జరిగిపోయింది శాంతించండి నేను శాంతించాలంటే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు ఊరుకోవాలి ఊరుకుంటాననుకోండి అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా 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 ఏమిటండి ఇది అయ్యో ఉండండి నాలుగు ప్యాంట్లమ్మా ఐదు సొక్కాలమ్మా మొత్తం 26 కాస్త శుభ్రంగా ఉతుకు తీసుకురావే అమ్మగారు అయ్యగారి కోడి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా ఆయన గారు రాను రాను మతిమరుపు మహారాజ్ అయిపోతున్నారు నేను అత్తనమ్మగారా ఏమండో ఇదిగో కవరు ఏదో లెటర్లా ఉంది మీ కోడి జేబులో మర్చిపోయారట ఏమిటో చదవబోయ్ ఎవరిదండి బ్రహ్మరాత ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి ప్రతిరోజు మిమ్మల్ని చూసి మతిపోగొట్టుకునే సుందరి వ్రాయునది
ఏంటి నిజంగానే ఈ లెటర్లలా రాసుందా అమాయకంగా అడకండి ఏది చదవనివ్వండి మీ ఆఫీస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికిపోయినా తెలుసా డియర్ చదవండి ఎవర్తండి సుందరి ఎంత కాలం నుండి సాగుతుంది నాటకం ఆఫీస్ కెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా రొమాన్స్ ఇదిగో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు ఎవతో బుద్ధిని ఏదో రాస్తే నువ్వు కూడా అలా మాట్లాడతానంటే నేను అన్న దాంట్లో తప్పే ఉంది మొగుడు జేబులో పరాయి ఆడదు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళానికి ఒళ్ళు మంటక ఆనందంగా ఉంటుందనుకున్నారా త్రివేణి నేను చెప్పేది విను ఆఫీస్ లో పై చేకువైన ఆడక్లర్ కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను అంతేకాని దాంతో నాకు ప్రేమదం ఏమిటి మీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్లు తుడవడానికని ఏవో కబుర్లు చెప్పి త్రివేణి ఎడార్ లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు ప్రేమ అనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనసు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు నాకు తెలుసండి ఏమి జోడీరా బాబు ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టించినట్టున్నాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ గొప్పగా ఉంది కాంబినేషన్ ఆ కొంచెం జరగనమ్మా ఇది జరుగుతుంది చాలా గురుగారు ఆయన చేతికి తీస్తాను ఆయన బొగ్గ మీద కొట్టినట్టు నుంచుంటాడు ఆవిడ బొగ్గకి పువ్వేం సరిపోతుందిరా పూల చెట్టుతో కొట్టాలి ఆ రెడీ వన్ టూ త్రీ ఫోటో తీయటం అయిపోయింది ఇంకా నువ్వు దూకే బాబు అమ్మా కొంచెం పట్టు రాయని ఈ పట్టు బొగ్గుతో ఎన్ని కష్టాలు ఊర్ని దుంప దగ్గర నువ్వు ఆ గోగుతావేంటి ఫోటోలో నేను మామిడి కంటే పొడుగ్గా వస్తారా రాక చస్తావా నా స్టూడియో స్పెషాలిటీ అది పొట్టివాడు పొడుగ్గాను పొడుగువాడు పొట్టిగాను ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది బుజ్జి వీళ్ళదని అడ్వాన్స్ తీసుకుని బిల్ ఇచ్చేయి పదన్నమ్మా పాపం ఎవరై ఉంటో పద కాస్త సాయం చేద్దాం ఇక్కడే మమ్మీ బాబు వెళ్ళి కాస్త నీళ్ళు పట్టరా మమ్మీ ఆంటీ కళ్ళు తెరిచింది ఏమండి ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదండి చాలా థ్యాంక్స్ సమయానికి మీరు నన్ను చూసి సహాయం చేసినందుకు సహాయం చేసింది నేనే కావచ్చు కానీ సమయానికి మిమ్మల్ని చూసింది నేను కాదండి అంటే మీకు నాకు చూపు లేదండి అయ్యో పాపం అయ్యో పాపం అనవసరం అండి ఎప్పుడో నేను చేసిన పాపమే నాకు శాపమే ఉండాలి అన్నట్టు మీరెవరండి నా పేరు త్రివేణి అండి మా వారి ఇక్కడ ఆఫీసర్గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రతి శుక్రవారం గుడికి వచ్చి నోటొక్క ప్రదక్షిణలు చేయడం నాకు అలవాటు మా వారు మందలిస్తుంటారు కూడా పిల్లల కోసం ఇలా పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమిటి అని ఆయన నా ఆశ నాదే అన్నట్టు మీ పేరు నా పేరు స్వప్న అండి వీడు మా అబ్బాయి రవిబాబు నేను దగ్గరలోనే ఉన్న సంగీతం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను మమ్మీ స్కూల్ టైం అయింది వెళ్దాం పద త్రివేణి గారు మేము వెళ్ళొస్తామండి మన పరిచయం ముందు ముందు స్నేహం కావాలని కోరుకుంటున్నాను మీరు చేసిన సహాయానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కాబోయే స్నేహితులు మన మధ్య కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు మళ్ళీ కలుద్దాం
నమస్తే సార్ నమస్తే దయచేయండి వెందరో మహానుభావులు వందరికి వందనాలు ఏమైనా మీలాంటి పెద్దలు నా స్టూడియోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది కూర్చోండి సార్ కూర్చోండి జై బోలో జీడి పిక్కల జక్కారావు గారికి జీడి గింజల పార్టీకి జై గురు ఏంటి కేకలు ఏమన్నా ఘోరొచ్చింది జీడి పిక్కంత రాజకీయవేత్త అదే సార్ అదే జగ్గారావు గారు అంత రాజకీయవేత్త మన స్టూడియోకి రావటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ పట్టరా చూడు బాబు నాకు రెండు కిళ్ళీలు ఏర్పాటు చేయి నా పేరు చెప్పి బాగా కట్టించు చూడు ఫోటోగ్రాఫర్ నా ఫోటో తీసే అవకాశాన్ని కలగజేస్తున్నా తీసుకో పేరు తెచ్చుకో పైకిరా దయచేయండి సార్ దయచేయండి ఇంతకీ తమకు ఏ టైప్ ఫోటో కావాలి సార్ మన జీవిత చరిత్ర పేపర్ వాళ్ళు సీరియల్ గా ప్రచురిస్తా ఉంటున్నారు రాయ్ మీ జీవిత చరిత్ర ఏ పేపర్ సార్ కొత్తగా మొదలు పెట్టారు రాయ్ దాని పేరేంటి సార్ నిన్న నేడు రేపు పూర్వాశ్రమంలో మనం ఎలా ఉండేవాళ్ళమో ఆ ఫోటో కావాలంటున్నారు ఆ ఫోటో మన దగ్గర లేదు ఆ ఫోటో నువ్వు తీయాలి అది కూడా 5 నిమిషాల్లో కావాలి అర్జెంట్ గా అసెంబ్లీకి వెళ్ళిపోవాలి అంటే ఎక్స్రే కెమెరాకి పోలరాయిడ్ కెమెరాని మిక్స్ చేసి తీస్తే గానీ ఆ ఫోటో రాదు అర్థమైంది సార్ పూర్వాశ్రమంలో మీరు ఎలా ఉండేవారో సరిగ్గా అలాంటి ఫోటోయే తీస్తాను సార్ మీకు సింగిల్ గా కావాలా గ్రూప్ తో కావాలా ఒకటి సింగిల్ తీ మరొకటి మా పార్టీ వాలంటీర్లతో గ్రూప్ తీ అయితే ఇచ్చామంటా బాపు బాబు మీరు కూడా నుంచోండి గ్రూప్ నొక్కేస్తాను ఏకంగా బ్రహ్మాండంగా వచ్చాయి గురుగారు మీ గతం కొట్టొచ్చినట్టు కనపడుతోంది సార్ సార్ ఫోటో చూడండి ఏమిటో చూసేది రోజు చూస్తే మొక్కలుగా మీరు బయటకు రండి ఏమిటో ప్రతి వాళ్ళకి నా ఫోటో అంటే రోజు పూర్వాశ్రమంలో ఈ దొంగ మంగళినా అయితే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట రాజకీయాల్లో గురుగారు గురుగారు అరే ఇదేమిటి సార్ నా కళమే పడ్డారు చెప్పండి విషయం ఏమిటి ఎందుకు ఏడుస్తున్నారు ఏం చెప్పను బాబు మొదట్లో మంగళకోట నడిపేవాణ్ణి చిట్టుబాటు కాక కత్తిరితో వీధిని పడ్డాను జేబులు కత్తిరించిన బతకొచ్చాని ఒకరోజు పోలీసులు వెంటబడ్డారు ఆమె తప్పించుకోవడానికి ఆ రోడ్డు నేపోతున్న ఎలక్షన్ ఊరేగింపులో దూరాను ఆ గుంపుతో పాటు జై జై అన్నాను నా గొంతు పెద్దదవడంతో ఆ పార్టీకి నన్ను నాయకుని చేశారు ఇదన్నమాట మీ ఫ్లాష్ బ్యాక్ అసెంబ్లీలో చెప్పిస్తాలేండి సరే అయ్య బాబాయ్ మీకు దండం పెడతాను ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి నా బ్యాగ్ ఎవరికి చూపించొద్దు ఫస్ట్ దయచేయండి మను డాడీ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు ఏమండి ఏమండి వచ్చావటే కాంభోజీ రాగం ఇంత ఆలస్యంగా తగలడ్డావే కూలగలలు కదండి ఏమిటండి వెతుకుతున్నారు చిల్లర కోసం ఇల్లంతా వెతకలేక వస్తున్నానే డబ్బులు నా కళ్ళ కనపడి ఇటు పెట్టి తావచ్చుగా అర్జెంటుగా 10 రూపాయలు ఇలా పడే 10 రూపాయలు ఇప్పుడు ఎందుకండి మీకు నోట్లు నలిపేసి నోట్లో పడేసుకుని నవ్వులు మింగేయటానికే భూపాల రాగమా డబ్బులు అడిగితే పతివ్రతల భక్తిగా ఈ పతిగాడి పాదాల దగ్గర పెట్టి దీవెనలు అందుకోవటం పోయి ఇక్కడేమిటే పుట్టానంటేనా సజ్జమంలో ఏం తోతక తోసానరా డింగ్ డాంగ్ బెల్ నాకు తొయ్యాలని తోచినప్పుడల్లా తోస్తానరా నిన్ను ఒక బుల్లి తోపు తోసైనా పార్లా పడిపోతావు ఏమండి వాడిని ఏమి చేయొద్దండి డబ్బులేదో మీకు కావాల్సింది ఇవ్వండి ఇస్తాను ఏమండి సంగీతం స్కూల్లో పాఠాలు చెప్పినందుకు నాకు వచ్చే జీతం 600 ఆ డబ్బు తప్ప వీరి ఆధారం లేదు కదా మీరు ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆపవే క్లాస్ తీసుకోవటం ఆపవే కాఫీ రాగం మీ అబ్బాస్తి సంకనాగిపోయినా నువ్వు కపోదు పీనుగులాగా మారినా నిన్ను వదిలేసిన ఆ దారిని నేను పోక ఇంకా నీతో కాపురం చేస్తున్నందుకు నాకు సూపర్ మొగుడు అని అవార్డు ఇవ్వాలే అలాంటిది 20 రూపాయలకే నువ్వు క్లాస్ తీసుకుంటావు ఎందుకే సరేగానే సాయంకాలం ముందేసుకొస్తాను మసాలా పెట్టి మటన్ కూర చేసి పెట్టవే లేదంటే స్వరబద్ధంగా చావు కొడతానా ఒకప్పుడు నేను చేసిన తప్పుకి ఇలా శిక్షింపబడాలని రాసి పెట్టుందిరా
ఇవాల్టికి పాఠాలు చాలు ప్రాక్టీస్ చేయండి గీత రా హలో స్వప్న గారు ఎవరు నేనండి దేవుడిచ్చిన స్నేహితురాలిని ఓ త్రివేణి గారా ఏమిటిలా వచ్చారో అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి స్కూల్ కోల్ స్టూడెంట్ గనక స్కూల్ చూడడానికి రెండు మీకు న్యూ ఫ్రెండ్ గనక మిమ్మల్ని చూడడానికి నా మీద అభిమానంతో వచ్చినందుకు చాలా థాంక్స్ ఇప్పుడు మీకేం అర్జెంట్ పని లేవు కదా లేవండి ఏ ఏవి లేకపోతే రెండు మా ఇంటికి వెళ్దాం నా ఒంటరి జీవితంలో మీలాంటి స్నేహితురాలితో కాసేపు కాలక్షేపం చేస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది తప్పకుండా వస్తాను పదండి ఏ స్కూల్లో చదువుతున్నావు బాబు ఇంకా స్కూల్లో చేరలేదండి అలాగా నేను చేర్పిస్తాను చదువుకుంటావా ఓ మమ్మీ మమ్మీ ఆంటీ కాఫీ ఇస్తాను ఏమిటి స్వప్న గారు ఇప్పుడు మీరు శ్రమపడి కాఫీలు టీలు చేస్తావడం ఎందుకండి ఎంత లేని వాళ్ళైనా ఇంటికి అతిథి వస్తే ఏదో ఒకటి ఇవ్వడం మర్యాద కదండి నన్ను అతిథి అనుకోవడం దేనికి ఆత్మీయురాలిగా అనుకోవచ్చుగా అలా అనుకున్నాను కనుకనే మీతో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాను సరే మీ వారు ఇంట్లో లేనట్టున్నారు ఆఫీస్కి వెళ్ళారా మా డాడీ ఆఫీస్ పని లేవండి బాబు చెప్పినట్టు ఆయనకి జాబ్ ఏం లేదండి మరి ఇల్లు గడవడం నాకొచ్చే జీతంతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాను అయ్యయ్యో మీరున్న పరిస్థితుల్లో చాలా కష్టం కదండి త్రివేణి గారు మనిషికి జీవితమే గురువండి ఎన్నో పాఠాలు ఎన్నో నీతులు ఎన్నో బుద్ధులు నేర్పుతుంది జీవితం కళ్ళు కన్న తండ్రి ఉన్న రోజుల్లో కష్టం అనేది తెలియకుండా బ్రతికాను డబ్బంటే లెక్క లేకుండా గడిపాను ఇప్పుడు పైసా పడిపోయినా కూడా ప్రయాసపడి వెతుక్కుంటున్నాను ఇంటికి ఒంటికి పైసా పైసా జాగ్రత్త చేస్తున్నాను అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఫలితం ఆకలితో గడపడం చూసారా జీవితం ఎన్ని జాగ్రత్తలు నేర్పిందో చూపు లేకపోయినా భర్తని బిడ్డని చూసుకుంటూ సంసారం చేసే మీ ఓర్పుకి మీ వ్యక్తిత్వానికి చేతులెత్తి దండం పెట్టొచ్చు స్వప్న గారు పశ్చాత్తాపం ఆలస్యంగా వచ్చినట్టి ఈ ఓర్పు ఈ పద్ధతి అన్ని కూడా నా బ్రతుకులో ఆలస్యంగా వచ్చాయి చూడండి మీ కష్టాలన్నీ నేను పూర్తిగా పోగొట్టలేకపోవచ్చు కానీ మా ఆయనతో మాట్లాడి మీ వారికి ఏదైనా జాబ్ వేయించి నాకు చేత నేను సహాయం చేస్తాను స్నేహాన్ని అవసరం కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు త్రివేణి గారు అవసరానికి ఉపయోగపడకపోతే అసలు స్నేహానికి అర్థమే ఉండండి రేపు ఉదయం కారు పంపిస్తాను తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి అలాగే బాబు తప్పకుండా పంపిస్తాను మమ్మీని తీసుకుని నువ్వు రావాలి వస్తాను స్వప్న గారు వస్తాను బాబు మొత్తానికి ఒక కొత్త స్నేహితురాలు నీకు పరిచయం అయిందంట కాదు పరిచయం అయిన ఆవిడ స్నేహితురాలేండి మొన్న గుళ్ళో పడిపోతే లేవదీసిందా ఆ అభిమానంతో ఆమెతో కలిసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను పాపం తన పరిస్థితి చూస్తుంటే నాకెంతో జాలేసిందండి నిజమే చూపు లేని మనిషి బిడ్డతోనూ భర్తతోనూ జీవితం సాగిస్తోందంటే చాలా జాలిగానే ఉంటుంది పాపం వాళ్ళ ఆయనకు ఉద్యోగం లేదట తనే సంపాదించి తన కుటుంబాన్ని చూసుకోవాలట అందుకే మీ ద్వారా వీలైతే వాళ్ళ ఆయనకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాను అయితే జాలిపడిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చేసావు అన్నమాట రాణి గారు ఆజ్ఞాపిస్తే కాదనే ధైర్యం నాకెక్కడది అలాగే కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలా కానీ ఉండండి ఏటయ్యా ఏటి కావాలి ఫోటో తీసుకుందామని సర్లే పిల్ల బలేగుందరా దాంతో ఫోటో తీయించుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది నాకు కూడా ఏయ్ ఏంటా స్టూడెంట్ కురాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో ఫోటో దిగేటమేనా అదేమన్నా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా నేనే సింగిల్ ఓనర్ తెలుసా అదేం లేదండి ఊరికనే మాట్లాడుకుంటున్నామండి మా ముగ్గురికి మూడు సెపరేట్ ఫోటోలు కావాలండి మా గ్రూప్ ఫోటో కూడా కావాలండి అంతేనండి అలాగే బ్రహ్మాండంగా నొక్కేస్తాను శుభ నువ్వు వెళ్ళి నాకు టీ పెట్టరా అట్టాగేనండి ఇదిగా పౌడర్ కావాలంటే ఆ డబ్బాలో ఉంది కొట్టుకుని రండి ఒక్కళ్ళు జూలోంచి వచ్చినట్టున్నారు చింపాంజీ మహాల వీళ్ళను గురు
स्टूडेंट टॉप लेपेस्ता अंदुकने ऐडिया चेप्तानु इला रंडी చూడండి స్టూడెంట్ బాబులు మీలో ఆ ఫోటో ఎవరు తీశారో నాకు అనవసరం నేను ఇప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తా మూడు అంకెలు లెక్క పెట్టి మళ్ళీ వేస్తా లైట్లు ఈ లోపల తీసిన ఫోటో అక్కడ పెట్టేసేయండి నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నం మీకు నాకు ఏ తగాదా ఉండదు ఓకే తీసేస్తా లైట్లు పెట్టేయాలి ఫోటో 1 2 3 స్టూడెంట్లు లేరు మిగతా రెండు ఫోటోలు లేవు మొత్తం క్లాస్ మీరు స్టూడెంట్ కొలని చెప్పారు గానీ ఉట్టి దొంగదలండి నీ నోటి క్యాన్సర్ వ్యాధి రాను నువ్వే కదా నా చెవిలో తప్పుడు ఐడియా చెప్పావు అయినా నీ ఐడియాని పాటించడం నాదే తప్పు బ్యాడ్ టైం బ్యాడ్ టైం బ్యాడ్ టైం అంటారు ఈ స్టూడెంట్ రాసిచ్చకూడదు నీకు రాసిచ్చేసి నేను అడుగుతున్నా అంటే మూతి పగిలిపోతుంది తెలుసా ఇది చాలా పెద్దది మమ్మీ अरे स्वप्न वाव स्वप्न नी कोसम चूस्ना चूसेवा को चला इंटर आत्मीय कल चला रोजल नवे मैं परचय से पट्ट बी इंटर उचा नैने महात्मराले का त्रिवेणी एप आये पनीपड़े ना परचय कोसम आप महात्मरा काकु का आत्मरवे अंदे आये आपा बाबू नवेम तस्कटाव ऐसक्रीमा कूल ड्रिंका काफिया बोर्नविटाना नवला अड़ते अन्नी कावाल दाके ईद निम गैपे तरवा कद बाबू करेक्ट आंटी मंगम्मा मंगम्मा पीचारा अम्मा वे ऐसक्रीम पटरा अट्ठागेनम्मा निम्स यावंडे यावंडे रात्रि चपेन चूँ आवड़ी रही परचय से परिचय सोमेम पोदल रही रही स्वप्न नमस्कार अंडी दोचुकुने अदृष्टं लेकपोयिंदि मगवाक्ष व्यवहार जीवितवंता चूप लेकुंडा आ स्वप्न एला बतुकुतुंदो एंटो असलु पुट्टुकुटैते पर्वालेदंडि कानी कोंतकालं वेलुगुनी वेन्नेल्नी पुव्वुल्नी चूसिन तर्वात हठात्तुगा गुड्डितनं वस्ते నిజంగా నరకమేనండి అరే ఏదో సరదాగాని మీ మూడు పాడు చేసినట్లు ఉన్నాను కదా సారీ శ్రీవారు మన్నించండి దాంతే ఉందిలే మిమ్మల్ని మామూలుగా చేసే మార్గమేటో
నాకు తెలుసుగా నీ ముఖం నిండా ముద్దుల గుర్తులున్నాయి. మగాడి మొహానికి ఆడదాని ముద్దులు చాలా అందాన్ని ఇస్తాయి తెలుసా? ఆహా, ఇప్పుడు నేను మీకు ఎన్ని ముద్దులు పెట్టానో చెప్పగలరా? చెబితే ఏమిస్తా? మళ్ళీ మీకు అన్ని ముద్దులు ఇస్తాను. చెప్పేస్తాను. చెప్పండి. నిజంగా చెప్పేస్తాను. చెప్పండి. సరే. अरे इंत खचिता स्वप्न नुद्दी ना मोहम्मदे आईना अभी ना गुंडेल मुद्र पड़पया इपड़े का तरवाईना चपगलना मुद्रावो विशेष त्रिवेणी रेप श्रावण मंगलवार अम्मवारी गुड़ गौरी पूजे तपकड़ा रावाले नैन अदेमटे अपड़ेना अवन स्वप्न इंका चाल मंदिर पिलवाले वेतान चीकट पड़पी कुछ जाग्रा वेल्मा अलागे रौडी पट्टी अल्लर चयी समय त्रिवेणी गारू
इवड़ भर्त अड्डपड़ी नु रक्षा अय्यो एंत घोरम जरिगिपोयिंदि ना कंटिकी इंटिकी वेलुगैन नीकु एंत प्रमादं तप्पिंदि नीकेदैना जरुगुंटे नाकुंटे बद्दल एदि ना ब्रतुकु चीकट एदि स्वप्न चीकट एदि भगवंतुडि दैवन्न गंडं तप्पिंदि पद स्वप्न बट्टलु मार्चुकुंदि गाने सार ना स्वप्न कापाडि नाकेंतो मेलु चेशारु मी रुणं ई जन्मलो मर्चिपोलेनु अन्नट्टु ना पेरु गिरि गिरि गारु आमेकु प्रमादं जरगकपोडानिकि कारणं आम पैक प्रेमेन असल पेल वाले विषय अड़क अंत मा बंगार बाबू वाला दुकना बाबे चूँ आलस्य मैं अद सर इंत सहाय से कहींसम काफी अना पर्वेदी इंकोसार वस्ता एवं श्रीवार वेलिपोदा का सी अतिथि मर्याद स्वीकृरी आनंद उ दाक स्ने ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు తప్పకుండా మీ వార్తో కలిసి త్వరలో రావాలి తప్పకుండా వస్తా అలాగే నమస్కారం అండి మంచిది టాటా ఆంటీ టాటా అంకుల్ మమ్మీ డాడీ ఎప్పుడు లేనన్న ఎంతక ఎత్తుకున్నాడే ఓరి పుసింది బూట్స్ ఇంకా నిన్ను ఎత్తుకునేవన్నానా దరద్రం దిగ ఏయ్ అసవేరి రాగం వాళ్ళందరి ముందు ఇంటికి దీపం కంటికి దీపం అంటూ ఏదో వాగాను కదా అని మురిసిపోతున్నారేమో అర్జెంట్ గా వంటగానికి పోయావు అనుకో నీ పని వాతాపి గణపతే వెళ్ళ ఏంటి కంపు హాయ్ చీపురు సుందరి బాబు గారు మీరు బలే తీస్తారండి బలేగా తీస్తారు ఏంటి తీతేది అదేనండి ఇంగ్లీష్ ఫోటోలు బలే తీస్తారండి మరి ఏంటి అనుకున్నావు నేనేమన్నా ఆశామాషి మగాణ్ అనుకున్నావా చిన్న అట్టపెట్టలాంటి దీంట్లోంచి పెద్ద ఫోటోల్ని బయటికి లాగుతా ఆ సరే బాబు దీంట్లోంచి ఫోటోలు ఎట్లా వస్తాయి బాబు దానికి చాలా విషయం ఉంది డార్క్ రూమ్ లోకి పద పద్ధతి ఏంటో చెప్తాను ఆరా ఈ యాసిడ్ లో నెగటివ్ని కడుగుతాం నెగటివ్ నల్లగా ఉంటుంది కదా ఇందులో వేగానే తెల్లగా అయిపోతుంది దాన్ని పట్టుకొచ్చి ఈ మిషన్ దగ్గర ప్రింట్ లేస్తాం రా రా ఆ మూలకు పద పద अलर्चा बागने कदा अर्थ चूस अर्थ हड़ावड़ी बैलदे आफीस पनी का गौरव अतिथि ड्यूटी पड़े अंदर अर्जेंट ड्यूटी लिटिल एंजल कॉन्वेंट पिछले अडमिशन इंटरव्यू सेलेक्शन नलुगुरु पेद्दल तो पाटू नन्नु कूडा रम्मनी आ स्कूल मैनेजमेंट पट्टुपट्टारु रानंटे बागुंडदनि सरे अन्नानु अरे अप्पुडे टाइम 9 अयिपोयिंदि नेनु बयलुदेरतानु सायंकालं पेंदलाडि इंटिकि रंडि एंटि आ स्पेशल वच्चे चेप्तानु अयिते असलु वेळ्ळनु इदिवरकु मी अब्बाय एक्कड चदिवाडंडि हैदराबाद कॉन्वेंट अनंडि सर्टिफिकेट्स तीसुकोच्चारा यस सर इविगो नी पेरु एंटि बाबु నా పేరు స్కూల్లోనేమో రవ్వండి ఇంట్లోనేమో పండండి ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఇంటిమేషన్ కార్డు పంపిస్తాం నెక్స్ట్ రండి మేడం కూర్చోండి సార్ మమ్మీ కూర్చో అరే మమ్మీ అంకుల్ ఇక్కడే ఉన్నారు ఎవరు బాబు అదే మమ్మీ మొన్న మంటి కాంతి తోచ్చారే అంకుల్ బాబు వయసు ఎంత మేడం 5 ఏళ్ళు నిండి సార్ సర్టిఫికెట్స్ లో ఉన్నాయి ఏం బాబు ఏబిసిడి లో సార్ ఓ వచ్చి సార్ చెప్పంటారా ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కెట్ సార్ మేడం మీ పేరు స్వప్న బాబు ఫాదర్ పేరు శ్రీధర్ Thank you.
అందరి చేసిన నేర్పితాం చూస్తున్నావా? కూర్చొని చదువుకోవాలంటే గిల్లి కజ్జలు పెట్టుకుంటావా? చెప్పు అన్నీ కొట్టడం చెప్పే పక్కన పిల్లలు కూడా నన్నే కొట్టారు, మమ్మీ కూడా నన్నే కొడుతుంది. ఎవరు బాబు వచ్చింది? అంకిల్ మమ్మీ ఆ రోజు ఆంటీతో మా ఇంటికి వచ్చారే ఆ అంకిల్. మీరా? రండి బాబు, నువ్వు వెళ్ళి చదువుకో. ఏటిలా వచ్చారు? త్రివేణిని తీసుకురాలేదా? నేనొచ్చింది నిన్ను కొన్ని నిజాలు అడగడానికి. స్వప్న, నువ్వెవరనుకుంటున్నావు? ఆ మనిషిని స్వప్న. అవును, ఒకప్పుడు నీ చేత ప్రేమించబడి నీ మెళ్ళలో తాళి కట్టిన శ్రీధర్ని, ఆ పైన నీ చేత ద్వేషించబడి విడాకులతో విడిపోయిన శ్రీధర్ని, ప్రస్తుతం త్రివేణి భర్తని. మీరు త్రివేణి భర్త? ఆమె చాలా అదృష్టవంతురాలని నేను ఊహించాను. ఆ ఊహ నిజమైందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. స్వప్న, బాబు కన్న తండ్రి ఎవరు? ఎందుకని ఇప్పుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు? ఇంటర్వ్యూలో శ్రీధరని పేరు చెప్పావు కనుక. చెప్పు స్వప్న, నీ మెళ్ళో మూడుముళ్ళు వేసి ప్రస్తుతం నీ భర్తైన గిరి పేరు కాకుండా శ్రీధరని ఎందుకు చెప్పావు? ఇప్పుడు నాకు భర్త గిరి అయినప్పటికీ బాబుకు మాత్రం తండ్రి మీరేనండి. మీరే స్వప్న. అవునండి, మిమ్మల్ని దూరం చేసుకుని గతాన్ని చెరిపేసుకుని దౌర్భాగ్యరల్లా బ్రతుకుతున్న నాకు ఒకప్పటి మధుర స్వప్నం లాంటి మన కలయికకి గుర్తు బాబండి. అందుకే తప్పనిసరైనప్పుడు మీరే వాడి తండ్రి అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. స్వప్న, బాబుని కడుపున పడ్డాడని తెలిసి గిరిని పెళ్లి చేసుకున్నావా? ఐశ్వర్యాలతో తొలతోగే నువ్వు ఇలా అభాగ్యరాల్లా ఎందుకు మారిపోయావు? నీ చూపు ఎలా పోయింది? నీ నాన్నగారు ఎలా పోయారు? అసలు ఏం జరిగింది స్వప్న? చూపున్న రోజుల్లో మంచికి చెడుకి తేడా చూడలేకపోయాను. అందుకే ఆ దేవుడు నా చూపును పోగొట్టాడండి. మీతో గొడవపడి తొందరపాటుతో విడాకులు తీసుకుని విడిపోయాను. ఆ తర్వాత నా బ్రతుకు చాలా విచిత్రమైన మలుపులు తిరిగింది. మనం విడిపోయిన కొన్ని నెలలకే తెలిసింది నేను గర్భవతినని. ఏమిటండి మీరు అనేది? అవునండి, శ్రీధర్ మూడు రోజుల కిందట రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో ఎవరికీ తెలియదు. మీరు లేరని తెలియడంతో నా బ్రతుకి ఏ దారి చూపలేనందుకు నాన్నగారు తనలో తాను ఎంతగానో కుమిలిపోయారు. అలా నిశ్శబ్దంగా మారిపోయిన మా కుటుంబంలోకి తుఫాన్లా వచ్చి పడ్డాడు మా దూరపు చుట్టూ గిరి. అంకుల్, అంకుల్! ఏమిటి ఏమిటి ఘోరం? వినగానే నమ్మలేకపోయాను, నమ్మగానే ఉండలేకపోయాను. బొంబాయిలో ఎన్ని అర్జెంటు పనులున్నా మీకోసం వచ్చేసాను అంకుల్. ఏం చేస్తావురా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బాధపడక అంకుల్, ఆ భగవంతుడు టెస్ట్లు పెట్టినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలే తప్ప వరి అయిపోకూడదు. పాపం స్వప్న. అవును స్వప్నేది? స్వప్న, ఐఎమ్ సారీ స్వప్న. అమాయకమైన అందమైన నీలాంటి ఆడపిల్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టినందుకు ఆ దేవుడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అనుకో. అసలు నీలాంటి మనిషికి ఆ రాసికలిగాడు విడాకులు ఎలా ఇవ్వగలిగాడు? జరిగిపోయిన దానికి మరొకరిని నిందించరావు అనవసరం గిరి. నిజమేననుకో, కాకపోతే ఆ మనిషి తాలూకు బిడ్డ నువ్వు మోస్తున్నప్పుడు వాణ్ణి తిట్టకుండా ఎలా ఉండగలను స్వప్న? అంకుల్, పువ్వు లాంటి స్వప్న జీవితం వాడు వదిలేయటం వల్ల అన్యాయంగా వాడిపోవటం చాలా దారుణం అంకుల్. నిజమే గిరి, కానీ ఏం చేయగలం? భర్తను వదిలేసిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ వదిలేసిన వాడి బిడ్డకి తల్లి కాబోతుందనే మనిషిని ఎవరు చేసుకుంటారు? అదే మాట అంకుల్, లోకంలో మంచివాళ్లే కరువయ్యారా? స్వప్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన మనసున్న ఏ మనిషి అయినా తన్ని పెళ్లి చేసి తీర్తాడు. అంతెందుకు, స్వప్న ఊహనాలే కానీ సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను. గిరి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా మనసులో మాట చెప్తున్నాను అంకుల్. స్వప్న లాంటి మహోన్నతమైన ఆడదాన్ని పెళ్లి చేసుకోగలగటం నిజంగా నా అదృష్టం. నీకు తనకు ఏ అభ్యంతరం లేకపోతే ఈ క్షణంలో తన మెళ్ళలో తాళి కట్టడానికి నేను సిద్ధం అంకుల్. బాగా ఆలోచించండి. నా దుఃఖాన్ని
ఆశించే మా నాన్నగారు గిరిని పెళ్లి చేసుకోవాలని ఎంతో బలవంతం చేశారు. ఇష్టం లేదని చెప్పి నేను చిట్ట చివరికి ఆయన ఆనందం కోసం సరే అన్నాను. మా ఇద్దరికి పెళ్లి జరిగింది. Yes, Raghupati speaking. What? Manage the girl. You would meet Japan. Sarukto to Shipuni Puina. What to go to Palastra? No! Another return immediate. Another return immediate. రోజున వ్యాపారంలో మొత్తం నష్టపోయిన నాన్నగారు ప్రాణం వదిలేరు. మెట్ల మీద నుండి పడిపోయిన నాకు సూపు పోయి కళ్ళు ముందు చీకటే మిగిలింది. ఆస్తంతా పోయిన మేము ఉన్న బాకీలకి ఇంటిని కూడా అమ్మేసి ఇక అక్కడ బ్రతకలేక ఆ ఇంటిని ఆ ఊరిని వదిలొచ్చేశాం. ఆ విధంగా ఇక్కడికి చేరుకున్న నేను బాబు కోసం బ్రతుకుతున్నాను. బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తున్నాను. వెలుగును పోగొట్టుకున్న నేను ఇలా చీకట్లో బ్రతుకుతున్నాను. స్వప్న, నీ కథ వింటుంటే భగవంతుడు నిజంగా బండరాయని అనిపిస్తున్నాడు. సరదాగా సందడిగా సాగిపోయే నీ బ్రతుకులో ఇన్ని తుఫాన్లు సృష్టించిన వద్దండి. నాకు అన్యాయం చేసింది భగవంతుడు కాడు మనుషులు కారు. ఆడదానికి ఉండవలసిన అనుకువ ఓర్పు లేని నేను అహంకారంతోను అతిశయంతోను చేసిన తప్పే నా బ్రతుకుని ఇలా మార్చింది. ఏమండి, దయచేసి ఈ విషయాన్ని త్రివేణికి తెలియకుండా చూడాలి. మన ఈ సంబంధం మా స్నేహ బంధానికి అడ్డు రాకూడదు. మమ్మీ బాగా చదివేస్తాను మమ్మీ, పార్క్కి తీసుకెళ్ళు మమ్మీ, తీసుకెళ్ళు మమ్మీ. పార్క్కి వెళ్తావు బాబా? నే తీసుకెళ్తాను, నే తీసుకెళ్తాను బాబా. నీకు అభ్యంతరం లేకపోతే బాబు నాతో పార్కుకు తీసుకెళ్తాను. నన్ను అడగకుండానే బాబుని తీసుకెళ్లే అధికారం మీకుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడిగి తీసుకెళ్ళటం నా బాధ్యత స్వప్న. చీకటి పడేలోగా తీసుకొస్తాను. అలాగేనండి బాబు, పద వెళ్దాం. పతియే ప్రత్యక్ష దైవం అంటారే కళ్యాణి రాఘవ, అలాంటి దైవం డబ్బులు అడిగితే లేవని సమాధానం చెప్తావా? నీలాంటి దాన్ని శంకరాభరణంలో చావగొట్టి ఆనంద భైరవులో బయటికి నెట్టేసినా తప్పులేదే దరిద్ర మొహమ. నెలాఖరు రోజులండి, బియ్యాన్ని కూడా డబ్బులు లేక పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చాను. ఇలాంటప్పుడు మీరు నన్ను తిట్టినా కొట్టినా తప్పెక్కడి నుంచి తెగలండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇన్ని బొమ్మలో బిస్కెట్లు ఎక్కడవరా నీకు? ఓహో, అంటే అడ్డమైన బొమ్మలకి దిక్కుమాలిన బిస్కెట్లకి డబ్బులు ఇచ్చిన మీ అమ్మకి నా విషయానికి వచ్చేప్పటికి డబ్బులు ఇవ్వన్నమాట. మరే నిన్న ఒక చిన్న బాధ బాది ఇవన్నీ తీసుకెళ్లి సగం రేటుకి అదే కొట్లో అమ్మేస్తాను, అప్పుడైనా మీ అమ్మకు బుద్ధి వస్తుందేమో. ఇవ్వరా ఇవ్వరా మీరా? బాబుని ఎందుకు కొడుతున్నారు? అబే కొట్టడం కాదండి, తట్టడం అంటారు. తమాషాగాల నెత్తి మీద తడదామని బొమ్మలు బిస్కెట్లు నేనే కొనిచ్చా అనుకున్నాను. మీలాంటి మహానుభావులు ఎవరో కొనివ్వాలి, కొనిచ్చుంటారని. లేకపోతే మేమెక్కడ కొని పెట్టగలం చెప్పండి? అసలే ఇంట్లో తిండికి లేక తస్తుంటే. చూడండి, మనుషులు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఖర్చులకి డబ్బుంచుకోండి. వద్దండి, అబ్బే వద్దండి, వద్దండి, పర్వాలేదండి. ఏమిటో మీ అభిమానము మీరును. వస్తానండి. అలాగే.
అవును అడగకుండానే డబ్బిచ్చాడు ఏమిటి పూర్వ జన్మల దానకన్నుడు అంటాడు ఏంటే ఇవాళ కలర్ పెయింట్లా మెరిసిపోతున్నావు నాకు ఆ సీక్రెట్ గదిలో పెయింట్లేటో నేర్పుతానో కదమ్మా ఎప్పుడు నేర్పుతావు ఏంటి నేర్పుతా ఎప్పుడో ఒకప్పుడు నేనే దగ్గరుండి ప్రింట్లు కడగటం నేర్పుతా ఇయల్ నేర్పకూడదంటమ్మా నాకేం తోసడం లేదు సరదాగా లోపల తీసుకెళ్లి పెయింట్లేయమ్మా నువ్వు అంతగా అడిగితే నేను తట్టుకోలేకపోతున్నాను నీకు నా విద్య ఏంటో చూపించేస్తాను ప్రింట్ ప్రింట్కి అదిరిపోవాలి నువ్వు రా మై డియర్ సుబ్బు ఏంటండి రోదండి చిప్పాడు ఇంత చిలిపోవాడు అనుకోలేదు పాప నువ్వు రోజు వస్తుంటే నా చిలిపితనం నీకు అర్థమైపోతుంది నేను సార్ కత్తి ఫోటో దిగాలని వచ్చారా ఆ కత్తి పట్టుకుని బాలచంద్రుడి పోజులో నుంచుంటారా లేకపోతే వీర పాండ్య కట్ట బొమ్మల లెవెల్లో నుంచుంటారా ఏదైనా సరే నొక్కేస్తాను నొక్కటం కాదురా ఈ కత్తితో నీ పేగులు తీస్తాం రేయ్ అదెవరనుకుంటున్నావురా నా చెల్లెలురా ఏంటి సుబ్బు నిజమా అవునండి మా అన్నయ్యే ఇద్దరికి పోలికలు లేవే చెరో అబ్బకి పుట్టారా నా చెల్లెలి జీవితాన్ని పాడు చేసి కాక తప్పుడు కుదలకు వస్తావురా నిన్ను మట్టలు చేసి చేరికపోతానరా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఊరికమ్మ ఎక్కేస్తానరా పెళ్లి చేసుకుంటావా పొడి చేయమంటావా చావడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది చేసుకోని పెళ్లి మరి ఇంత అర్జెంట్ గా పెళ్లి అంటే ఇదిగో తాలి ఇదే మంచి ముహూర్తం ఈ ముహూర్తం తప్పిందంటే మీకు చావ తప్పదు కట్టేం తాలి నాకు చావద్దు పెళ్ళే తాళి కట్టి నువ్వు తోక దాడించి పోకుండా ఉండాలంటే ఈ స్టూడియో నా చెల్లెలి పేరుతో ఉండాలి అందుకే అందుకే కాగితం రాయించుకొచ్చాను సంతకం పెట్టు తాళి కట్టు నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేయడం చాలా అన్యాయం గురు పెట్టే సంతకం ప్రాణం కంటే ఎక్కువ స్టూడియో ఇదిగో పెన్ను ఇదిగో కాగితం ఒక్కసారి నిన్ను చీకటి గదిలోకి తీసుకెళ్లి ప్రింట్ వేసినంత మాత్రాన బతుకంతా ప్రింట్ వేయాల్సిందేనా ఏమిటా భైరవ రాగం మూగుళ్ళు లోపలికి వస్తే బిక్కమక్క వేసుకునేలా నిలబడతావు ఏమిటి వెళ్ళి మంచి నిలబెట్రా మందు కొట్టాలి ఎరా ఏబిసిడి ఎప్పో ఏదో మీ అమ్మ ఏడుస్తుంది కదా అని దీన్ని సైలెంట్ గా తీసుకొస్తే నువ్వు అనౌన్స్మెంట్లు చేస్తావు బాబు 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 ఊరుకో బాబు ఊరుకో నువ్వు వెళ్ళావు ఎవరికండి ఈ ఘోరం గుడ్డి దాన్ని మీ తప్పు నేను చూడలేకపోవచ్చు కానీ పట్ట పగలు పసివాడు ముందు మీరు ఇలా ప్రవర్తిస్తే చూడు నీలాంటి గుడ్డి పీనికి మొగుడైన వాడు తన ముచ్చట కోసం ఈ టైప్ పనులే చేస్తాడే వాటి గురించి నీతి పాఠాలు చెప్పావనుకో మూతి పగిలిపోగలదు పో అక్కడికే
तुंदर इवे निजा के मानेशा का परस्थित विषम हलो गिरी अद्ता कदम कुछ बागो कोंप बहुत పెళ్ళైందన్నా పిల్ల ఎంతమంది ఎంతమంది ఏంటి ఒక వెదవ ఉన్నాడు చాలదు ఇంతకీ నీ పెళ్లి మాట ఏంటి వెనకటి కొడు అమెరికా వెళ్దాం అనుకుని అంబాజీపేట వెళ్ళేట అలాగే నేను అమ్మని చేసుకుందాం అనుకుని ఊడ్చేదాన్ని చేసుకున్నాను చాల చాల నీళ్ళు దమ్మను ఇదిగో కాంభోజ రాగం కసి మంచి నీళ్ళు పట్రా ఏంటి మీ ఆవిడ పేరు కాంభోజ రాగమా అయితే నీ కొడుకు పేరు జిగట కాంభోజ తను సంగీత సరస్వతి అనుకుంటూ ఉంటుంది దానికి తగ్గట్టు రాగాల పేరుతో నేను పిలుస్తూ ఉంటాను మందు ఒరిజినల్ ఇచ్చాడు గురు డూప్లికేట్ కాదు गिरी पाप मे आवड़ चूप लेदा अंदे गोड़व ले चूप रोड प्रतिवाणी चूट मोदलते ना कोंप मुनि नी जोक्यंगाने इवेपो एक्ड़ो चूस खचिता एदो पेपेटल मीदे चूसपेटल मीदे ना पे चूसाओ नी पे की नैने అప్పటిలో మద్రాస్ స్టూడియోలో స్టిల్స్ నొక్కుతూ బొమ్మలు సరిగ్గా రాక అగోరిస్తున్నాను నేను మరి అయితే ఏ పెళ్లిపేటల మీద చూశానంటావ్ ఒక్కసారి చిట్టా తిరగేస్తే గాని చరిత్ర బయటపడదు ఆ ఇదిగో గురు నీ పెళ్ళాం అనబడే ఈవిడ పెళ్లిపేటల మీద మరొకడితో కూర్చున్న ఫోటో లైటింగ్ బ్రహ్మాండంగా చేశా లైటింగ్ మాట సరే గాని ముందు ఆ ఫోటో చూడండి ఈ గురుడు పరోపకారి పాపన్నలాగా పదే పదే కొంపకొచ్చి పరామర్శలు చేయడానికి కారణం ఇదన్నమాట ఏంటి ఫోటోలో ఉన్న కుర్రాడు నీకు ఇంతకు ముందే తెలుసా నన్నేమీ అడక్కు ఈ ఫోటో నా పాలిటి అల్లావుద్దీన్ అద్భుత దీపమే ఇక దీంతో ఆడిస్తాను ఒక ఆట గురు ఏదో నోరు జారి చెప్పేశాను నా మాట పట్టుకుని అనవసరంగా నీ సంసారంలో నిప్పులు పోసుకోవద్దు టేక్ ఇట్ ఈజీ థాంక్స్ नमस्ते श्रीधर बाबू हलो मीरा फ्रेंडी काफी कोल्ड ड्रिंक का विषय दिप्चानी अलाटा नैन माटा लेदी इंटर परस्थित ना चेत अलाटाई अदी अंत इबंधी परस्थित पुटने लादल के स्वप्न के स्कूलों जीतम इंटर डबूल लेव इंट साबू की इधे मच्छनारी बाबू की ఏదైనా కొని పెడదామంటే చేతిలో పైసా కూడా లేదండి అందుకే అర్జెంటుగా చస్తే మంచిది అనిపిస్తుంది చచా అవే మాట్లాడండి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కూడా తీసుకుని వాటిని ఎదుర్కోవాలి అంతేకాని ఇలా దిగులు పడితే ఎలా ఆ ఇదిగోండి ఈ 1000 రూపాయలు ఉంచండి అబ్బే వద్దండి మీ దగ్గర ఇలా దానంగా ధర్మంగా డబ్బు తీసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అవే మాట్లాడండి కష్టాలు వచ్చినప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకోవాలి నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేతురు గానే అలాగే చాలా థాంక్స్ శ్రీధర్ బాబు వస్తాను మీకేదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను అడగడానికి మొహమాట పడకండి అలాగే వస్తాను శ్రీధర్ బాబు థాంక్యూ ఈ చెల్లు 4 రౌండ్లు తోసేస్తే మంచి మజాగా ఉంటుంది मंदरा वर्ष पड़ता मल्ली कोंपे का उदय ज्वर भय स्वप्न उदय ज्वर डाक्टर इंटा उड़ी तन सरदा मानकोनी वीडियो की सेवल
తన అవసరాలు మనుకొని వేడికి మందులు తేడు ఇంకేం చేయనండి అది ఏంటి స్వప్న నిన్నే ఇంట్లో పరిస్థితి బాలేదని గిరి చెప్తే 1000 రూపాయలు ఇచ్చానే మీరు ఆయనకి డబ్బు ఇచ్చారా అర్థమైందండి ఆయన ఇలా విచ్చలవిడిగా తిరగడానికి కారణం అర్థమైంది ఏమండి మీకు నా మీద బాబు మీద ప్రేమ అభిమానాలు ఉంటే నాకు మాట ఇవ్వాలి ఏమిటి స్వప్న ఇక నుంచి మీరు డబ్బు ఇవ్వద్దు ఆయన ఏం చెప్పినా ఎంత బతిమాలినా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అది కా స్వప్న మీకు తెలియదండి మీరు ఇచ్చిన డబ్బుతో ఆయన ఇంటిని మరింత నరకం చేస్తున్నాడు మాకు తిండి పెట్టడం పోయి తన తాగుడుతో రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు మీరు మా మీద జాలితో చేసే సహాయాలు మమ్మల్ని బలి తీసుకుంటున్నాయి పాపిస్తుందని హాయిగా బ్రతుకుతున్న మీకు నా వల్ల మళ్ళీ సుఖం లేకుండా చేస్తున్నాను ఎంత నాటకమారా అతను మీ మీద చూపించే ప్రేమకి నేనెంతో ఆనందించాను సర్లే నువ్వు చెప్పినట్టే ఇంకేవన ముందనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను బాబు ఫోటో స్టూడియోనా ఇదే వరది నాకు తెలియకుండా నా స్టూడియో ఎవరన్నా కొనేశారా నా వెనకాల ఏదో కుట్ర జరిగిపోతుంది బుజ్జి బుజ్జి ఎవరమ్మా మీరు ఏం కావాలి హాయ్ నువ్వా ఏమిటి ఇది సుబ్బు సుబ్బువా సుబ్బు ఏమిటి ఏదో జబ్బులాగా నా పేరు సుందరి నీ పేరు సుందరా మరి పరిమణి సుబ్బులాగా సరే బయట బోర్డు ఎవరు మార్చారు నేనే ఏమిట్రా ఈ బాలకం బుజ్జిగా బుజ్జి గజ్జి అని పిలు మన పేరు బాబురావు ఆపరేటర్ ఆఫ్ ది స్టూడియో సీస్ మై సిస్టర్ సుందరి ఏమిటి ఇది నీ సిస్టరా ఎస్ మా అక్కకు పెళ్లి చేయాలని నేను కాస్త ప్రాపర్టీ సంపాదించుకోవాలని ప్లాన్ వేశాను నేను నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాను మా అక్కను ఫండ్ మనిషిగా చేర్పించాను అనుకున్నట్టే నువ్వు మా వల్ల పడ్డావు అమ్మరా కత్తి పట్టుకుతున్న కత్తులు రత్తయా వాడా ఈ వీధి చివరిలో ఉన్న ఒక చిన్న రౌడీ 5 రూపాయలు పుచ్చుకొని కత్తితో కథకళి ఆడించేశాడు అన్యాయం అక్రమం ఇప్పుడు ఇప్పుడు నేను ఏమైపోవాలి ఏమైపోనక్కలేదు ఎంత కాదు అనుకున్నా నువ్వు మా పావగారే కదా ఇదివరకు నేను చేసిన పని ఇప్పుడు నువ్వు చేస్తే ఇక్కడే ఉండొచ్చు అంటే బాయ్ పనా yes వెళ్ళి 2 స్ట్రాంగ్ టీ తీసుకుంటా అలాగే నేను చెప్పాను చెప్పి 2 కిల్లి కూడా తీసుకుంటా కర్మరా దేవుడా ఎరక్కపోయి ప్రేమించాను పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను ఒరేయ్ బుజ్జి నిన్ను ఎంత ప్రేమించానో ఎంత అభిమానించానో సొంత తమ్ముళ్ళలాగా నా దగ్గర సెంటిమెంట్ ఏలని కొట్ట వెళ్ళి టీ తీసుకుంటా అది కాదురా వెళ్ళిపోయి నన్ను ఇసించు 2 స్ట్రాంగ్ టీ అలాగే నో నో షూర్ మీరు అడిగిన స్టాక్ని 29 పంపిస్తాను షూర్ ఓకే నువ్వా ఎందుకు వచ్చా అదేం ప్రశ్న వచ్చిన వాడిని కారణం ఎలాగో చెప్తాగా ఈ మధ్య దేశంలో వరదలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అల్లర్లు ఎక్కువైనట్టే మనకి కష్టాలు ఎక్కువైపోయాయి మా కుటుంబ సహాయ నిధికి తోచిన విరాళం నువ్విస్తే షడప్ ఇంట్లో కష్టాలని పేరు చెప్పుకుని డబ్బు పట్టుకెళ్ళి నువ్వేం చేస్తున్నావో ఎలా తగలబెడుతున్నావో నాకు తెలుసు జాలిపడి నేను ఇచ్చే డబ్బు నీ పాడలవాట్లకే ఖర్చు చేస్తున్నావు నాకు తెలుసు అయితే ఏమంటావు ఇవ్వనంటావా ఇవ్వనంటమే కాదు ఇంకోసారి నాకు కనిపించావంటే పట్టుకుని బయటకు గెట్టాల్సి వస్తుంది మర్యాదగా బయటకు వెళ్ళు గెట్ అవుట్ నాకు తెలుసురా నువ్వు ఇలా తరిమేస్తావని కాకపోతే నీకు తెలియదు పగబట్టిన పావు లాంటి నేను ఏ టైప్ లో బుసగొట్టి కాటేస్తాను చూస్తూ ఉండు డబ్బెలా రాబట్టుకుంటానో నీకే తెలుస్తుంది నమస్కారం అండి త్రివేణి గారు మీరా రండి రండి ఏమిటి ఇలా వచ్చారు లంకంత కంపలో పాపం మీరు ఒక్కరే ఉంటున్నారన్న మాట అసలు అమాయకులను చూసి జాలి పట్టడం నా హాబీ అండి అందుకే మిమ్మల్ని చూసి జాలి పడిపోదామని మాట్లాడటం నాకు అర్థం కావడం లేదు అవునులేండి
కట్టుకున్న మొగుడు గురించే పూర్తిగా అర్థం గాని మీకు నా మాటలు ఏమ అర్థం అవుతాయి ఇంకా మీకు అర్థం ఏంటి చెప్పాలా ఉండని చెప్తాను ఏంటిది మంచి మర్యాద లేకుండా ఏటా ప్రవర్తన ఏం చేయం చెప్పండి నా గురించి మీ గురించి ఆలోచిస్తుంటే ఏడుపు వస్తుంది ఆ బాధ మర్చిపోవడానికి తెగ తాగేస్తున్నాను పిచ్చి బాబుడు చాలించి బయటికి వెళ్ళండి తాగుబోతులు నా కళ్ళ ముందు కనిపిస్తే నేను తట్టుకోలేను వెళ్ళండి ఏమండి తాగుబోతు కంటే తిరుగుబోతు పెద్ద మనిషా ఈ తాగుడు వల్ల నేనే అన్యాయం అయిపోతున్నాను కానీ తిరుగుబోతైన మీ ఆయన కారణంగా అటు మీరు ఇటు నేను అన్యాయం అయిపోతున్నాను షట్ అప్ ఏట్నో పేలేది మీకు తెలియని నిజం మీ వారు శ్రీరామచంద్రుడు మహానుభావుడు అనుకుంటున్నారు కానీ ఆయన గారు మీకంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పోనీ దాన్ని వదిలేశానని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ ఆ ఇద్దరికి సంబంధం ఉంది మీకు పిల్లలు లేకుండా చేసి దానికి మాత్రం కొడుకునిచ్చాడు అది ఎవరనుకుంటున్నారు నా నోటితో నేను చెప్పను మీ కళ్ళతో మీరే చూడండి తరచూ మా ఇంటికి వస్తున్నాడు తన బిడ్డకి ఆ గుడ్డి పీనికి అవి ఇవి కొనిస్తున్నాడు దానికి బదులుగా మా ఆవిడేమిస్తుందో మీరే ఊహించుకోవచ్చు దానికేం చెప్పలేక నేను ఈ నిజం తెలియక మీరు వెర్రి పీనుగులు అయ్యాం ఏం చేస్తాంలేండి వస్తాను ఆ ఫోటో ఇలా ఇవ్వండి ఏమా స్వప్న మా బాబు ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని ఇక్కడికి రాలేదమ్మా అలాగా త్రివేణి 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 ఓ స్వప్న గారా అరే నువ్వు ఇక్కడే ఉన్నావా నా ఇంట్లో నేనుండక ఎక్కడుంటారనుకున్నావు ఏంటి ఇలా దయచేసావు మా బాబు కనిపించటం లేదు అందుకని వచ్చింది బాబు కోసమా ఆ బాబుని కన్న బాబు కోసమా త్రివేణి ఏమిటి నువ్వు అనేది నీకు తెలీదా నువ్వు గుడ్డిదాని అనుకున్నాను కానీ నీ నాటకాన్ని చూడలేని నేను అసలు గుడ్డిదాన్ని త్రివేణి పాపని జారిపడ్డాన్ని తప్ప పావులాగా నా కాపురంలో విషం కక్కే మనిషి అనుకోలేదు తోగుట్టులాగా అభిమానించానే కానీ నా కాళ్ళ కింద గోతులు తవ్వుతావని కళ్ళ కూడా అనుకోలేదు అయినా నిన్నని ప్రయోజనం ఏముంది నమ్ముకున్న తాళి కట్టిన వాడే నన్ను మోసం చేస్తే త్రివేణి అలా మాట్లాడుకో నోర్మయ్య ఒకప్పుడు ఆలు మొగలైన మీరిద్దరూ మళ్ళీ రహస్యంగా తప్పుడు సంబంధాన్ని పెట్టుకుని నాకు అన్యాయం చేయటం నిజం కాదంటావా నీ కన్న కొడుకు తండ్రి ఆయన అనేది నిజం కాదంటావా తరచూ ఆయన నీ ఇంటికి రావడం మీ బాబును ఊరంతా తిప్పడం నిజం కాదంటావా మాట్లాడవే నేనెవరో నా భర్త ఎవరో తెలిసే స్నేహం చేశావు కన్న కొడుకు అనుబంధంతో ఆయన్ని నీ వైపు తిప్పుకోవాలని చూశావు ఆ రహస్యం నాకు తెలియదనుకున్నావు తెలియకుండా ఉంచాలనుకున్నావు అంత మాట అనుకు త్రివేణి నేను నిజంగా ఓ స్నేహితురాలుగా మీకు చేరువయ్యాను ఆయన నీ భర్త అన్న విషయం నాకు చాలా కాలం తెలియదు తెలిసాక నా దురదృష్టానికి బాధపడ్డానే తప్ప నీ అదృష్టాన్ని దోచుకోవాలని నేనేనాడు అనుకోలేదు ఆత్మీయుడిగా ఇలొచ్చి అభిమానంగా మాట్లాడడం తప్ప ఆపు దీనంగా మాట్లాడి నువ్వు నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఆడదానికి ఆడదే శత్రువు అనే నిజాన్ని నువ్వు మరోసారి నిరూపించావు త్రివేణి ఓ మీరా రండి సమయానికే వచ్చారు పాపం మీ ముద్దుల పాత పెళ్ళాం మీకోసమే వచ్చింది త్రివేణి మతి లేకుండా మాట్లాడకు మీ మోసం మీ నాటకం మీ నమ్మక ద్రోహం చూస్తుంటే ఎవరికైనా మతిపోతుందండి ఇన్ని రోజులు కలిసి కాపురం చేశాక కూడా నాకు ఈ నిజం చెప్పలేదు ఆమెను కలిశాక కూడా ఆమె మీ మొదటి భార్య అన్న సంగతి నాకు చెప్పనే లేదు భార్యాభర్తల మధ్య ఇంత మోసం ఇంత ద్రోహం ఉంటే ఏ కాపురాలు కూడా నిలబడవండి త్రివేణి నువ్వు పొరపడుతున్నా నేను నువ్వు అనుకున్నట్టు నీచుణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మొదటే పెళ్ళైందన్న నిజాన్ని నేనేనాడు దాచిపెట్టలేదు అమ్మా త్రివేణి ఏమిటమ్మా త్రివేణి ఏం జరిగింది నీ అల్లుడికి నీ కూతురు రెండో పెళ్ళం నాన్న
చూసావా ఎంత పెద్ద నిజం బయటపడిందో ఆ విషయం నాకు తెలుసమ్మా పీటల మీద పెళ్లి సర్వనాశనం అవుతున్నప్పుడు నన్ను పక్కకి తీసుకెళ్లి పెద్ద మనసుతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే అతను తన విషయమంతా చెప్పాడమ్మా నాన్న అవునమ్మా తనకు పెళ్ళైందని భార్యతో విడాకులు పొందానని చెప్పాకే అతను నీకు భర్త అయ్యాడమ్మా త్రివేణి ఆ నిజం తెలియనట్టే నీకే నిజాలు కూడా తెలియా గిరి రాక్షసంగా స్వప్నను బాధపెడుతున్నాడని జాలితో ఆమెకి ఆ పసివాడికి సాయం చేసే నన్ను నీతిమాలిన వాళ్ళ చిత్రిస్తున్నాడని వాళ్ళని అడ్డం పెట్టుకుని నీ దగ్గర డబ్బులు గుంజాడని నేను ఇవ్వననే సరికి నీ దగ్గరకు వచ్చి ఆ విషయం కక్కాడని నీకు తెలీదు జీవితంలో చూపుని సుఖాన్ని ఆప్యాయతని అన్నిటినీ పోగొట్టుకున్న ఈ దీనురాల్ని నువ్వు చాలా దారుణంగా మాటలతో గాయపరిచావు కనీసం ఇప్పటికైనా ఈ దురదృష్టవంతురాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు నన్ను క్షమించు స్వప్న హలో శ్రీధర్ స్పీకింగ్ నేను బ్రదరు గిరిని నువ్వా ఎందుకు ఫోన్ చేశావు మరేం లేదు బ్రదరు నీకు మాట చెప్దామని మన కొరణా కొడుకున్నాడు చూడు అదే బాబుగాడు ఆడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు నాకు అర్జెంటుగా 100 రూపాయలు క్యాష్ కావాలి ఆ డబ్బు నా చేతికి రాలేదనుకో నాకు శివాలు ఎత్తిపోయి ఈ పిచ్చిగాడి ప్రాణాలు తీసేస్తాను గిరి ఆ అరిచి లాభం లేదు నువ్వు అర్జెంటుగా డబ్బు తీసుకుని ఊరు చివర గుడికొచ్చి లేదనుకో అది అన్నమాట పదరా తిప్పకాయ అథవా ఏమిటండి ఎవరు ఫోను ఆ గిరిగాడు బాబును దాచిపెట్టి 100 రూపాయలు కావాలని అడుగుతున్నాడు లేకపోతే బాబుకి ప్రమాదం అంటున్నాడు ఇప్పుడెలా అలా అంటే ఎలాగండి ఎలాగైనా బాబును రక్షించుకోవాలి వాడికి కావలసిన డబ్బు ఎలా ఏర్పాటు చేయాలో నాకు తెలుసా త్రివేణి బాబుకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది నువ్వు భయపడకు స్వప్న అతను అడిగిన డబ్బు మొహాన కొడితే మన బాబుని మనకు అప్పగిస్తాడు నువ్వు బాధపడకు స్వప్న ఊరుకో స్వప్న గిరి పాత పెళ్ళాం కొత్త పెళ్ళాంతో కలిసి వచ్చావన్నమాట ఇంతకే డబ్బు తెచ్చావా తెచ్చాను నువ్వు అడిగిన డబ్బు ఈ పెట్లో ఉంది ఆగక్కడా నేను మగవాళ్ళకంటే ఆడవాళ్ళని ఎక్కువ నమ్ముతాను పైగా గుడ్డి కుంటి బాబుతను మరీ నమ్ముతాను అందుకే ఆ పెట్టిని ఆ ఆనంద భైరవుతో పంపించు అమ్మరాజ్యలు నన్నే మోసం చేస్తావట్రా అంటే ఈ పసివాడి ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట అయితే నీ కళ్ళ ముందే కోడి మెడ కోసినట్టు ఈడు పేక్ కోసేస్తాను చూడరా ఎరా కంగారుగా ఉందా నా జాగ్రత్తలో నేను ఉన్నానరా బాబు Thank you.
అడుగు ముందుకు వేశావంటే వీడు తస్తాడు. గిరి, నీకు డబ్బేక కావాలి, నేను తీసుకొస్తాను. బాబు ఏం చేయొద్దు? అయితే నీ ఒంటి మీద నగలన్నీ నాకు ఇచ్చాయి, బాబును వదిలేసి వాటితో సర్దుకుంటాను. అలాగే. నేను అడిగింది మొత్తం నగలన్నీ. ఏ అర్థం కాలేదా? ఆ మెళ్ళలో కనిపిస్తుందిగా మంగళసూత్రం, అదితి. నా మంగళసూత్రాన్ని ఇవ్వలేను. అది తీసేసినంత మాత్రాన నీ మొగుడుకుండా ఆగిపోతున్నట్టు అలా భయపడతావు ఎందుకే? తీసే. త్రివేణి, బాబు ప్రాణాలు మనకు ముఖ్యం, అది తీసి వాడికిచ్చే. ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మంగళసూత్రమేనండి. ఇది నేను ఇవ్వలేనండి, ఇవ్వలేను. మూడంకెలు లెక్క పెట్టేలోగా దాన్ని తీయకపోతే వీడి శవాన్ని మీకు ఇస్తాను. ఒకటి, రెండు, మూడు. నేను వెళ్ళిపోతున్నాను. జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, ఆఖరి క్షణంలో మంచి పని చేసినందుకు ఆనందంగా వెళ్ళిపోతున్నాను. కట్టుకున్న వాడిని చంపేసుకుని నా తాళి బొట్టు నేనే తెంపేసుకున్నా, ఆడదాని పసుపు కుంకుమ నిలబెట్టగలిగాను. అంతే చాలు స్వప్న శ్రీధర్, వెళ్ళిపోయే నేను మీ ఇద్దరిని కోరుకునేది ఒక్కటే, నా కన్న బిడ్డకి అమ్మ నాన్న లేని లోటు కలగకుండా మీరే మీరే బాబు. It's 11 o'clock.